వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ నమస్కారం శాస్త్రి గారు నమస్కారం అంకేజీ సో మీతో ఏంటంటే ముందు అసలు మొదలుపెట్టే ముందు ఒక మంచి మీరు మీరు రాసి మీరే పాడి మీరే నటించిన సినిమాలు గాయం సిగ్గులేని సమాజాన్ని అడుగుతారు కదా నిగ్గదీసి అడగమని ఆ పాట ఒకటి పాడని అక్కడి నుంచి మొదలు పెడదాం నాకు బాగా నచ్చిన పాట అలా మంచి నోట్ మీద టేక్ ఆఫ్ చేసుకుంటున్నారే ఓపెన్ హార్ట్ అన్నాను నిజంగానే హృదయాన్ని ఓపెన్ చేస్తున్నారు అది హృదయం నుంచి తన్నుకు వచ్చిన పాట ఆ పాట విని రామ్ గోపాల్ వర్మ ఇది మీరు పాడాలి ఇది ఇది షూట్ చేస్తారు నాకు అంతమంది కెమెరా అనుభవం లేదు ఓకే పైగా నేను నటుడిని కాదని ప్రగాఢమే నమ్మకం అంటే నాకు నటుడు అక్కర్లేదు నాకు మీ కళ్ళు కావాల పియర్ సింగ్ ఐస్ కరెక్ట్ అందువల్ల మీరే పాడి మీరే చేయాలి దానికోసం ఓ రెండు మూడు సీన్స్ ముందు వేసుకున్నా అదే పేరు ఏదో పాత్రగేడని పెట్టినా పైగా వినిపించడానికి అందులో ఒక నిరాశాత్మకంగా ఉన్న ఒక ఇంట్రాస్పెక్షన్ ఉంటుంది అవును అంటే నేను ఒక నెగిటివ్ నోట్ మీద ఏ పాటని తీసుకుని వెళ్ళను దాని మీద ఒక ప్రశ్న చెప్పటం అది ఇతరులు ఆచరించడం వాటి మీద నమ్మకం లేదు ప్రశ్నించుకోవటం ప్రశ్న వెతుక్కోవటం లోపలికి మనం మనం ప్రశ్నించుకోవటం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం మారదు కాలం నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం హ్యాపీ ఇప్పుడు ఈ పాట ఆవేశం కలిగిస్తుంది అదే టైంలో నిర్వేదం అంటే రెండున్న దీంట్లో సో ఒక నిరాశ నిస్పృహ ఒక పక్క కనిపిస్తుంది ఇంకో పక్క అంతర్మథనం అంతర్మథనమే నేను ఏం చేసింది కూడా నిరాశ నిర మారదు అని చెప్పడంలో ఒక రకంగా తమాష ఏంటంటే చెప్పిన దాని వెనకాల దాన్ని కాంట్రడిక్ట్ చేసే మీనింగ్ ఉండడం నాకు కూడా అదే భావం కలుగుతుంది ఇప్పుడు మారదని అంటే మారుతుంది అంటే అవతరించడం దిగి రావటం పడుతుంది దేవుడు దిగి రాకూడదు ఇక్కడ నుంచి అంతరంగం ఎదిగి వెళ్తే అవును ఇలా ఆలోచిస్తే మారుతుంది అంటే మారదు అని చెప్పడంలోని ఇంది ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ అని చెప్పినప్పుడు సంసార వాళ్ళు కూడా అభ్యంతరం పెడితే నవ్వు వచ్చింది ఇందిరం ఇందిరాగాంధీ ఇందిరం ఇంటి పేరే ఊరికొక వీధి పేరు కాదురా గాంధీ అని చెప్పినప్పుడు ఊరికొక వీధి పేరు గాంధీయే ఇలా నడి రోడ్డు మీద చూస్తున్న బొమ్మ గాంధీయే కరెన్సీ నోటు మీద మనం చూస్తున్న బొమ్మ గాంధీ గాంధీయే కాదు అని చెప్పటంలోనే ఇది మాత్రమే కాదు అని అర్థం అని అర్థం అది కాకుండా నేను విమర్శిస్తున్నా అని అనుకుంటే విమర్శించటం అని కాదు అది తిట్టటం లాంటి ప్రయోజనం లేదండి ప్రశ్న కలిగించుకోవటం వల్ల ఇప్పుడు నేను మాట్లాడుతున్న నాతో నేను మాట్లాడుకుంటున్నట్టు నిజాయితీ ఉంటే కొంతసేపటికి పాడుతున్నవాడు ఆ మాట చెప్తున్నాడు వినిపించడం మనం లోపల మనం మనం మనకి మనం వెళ్ళిపోతాం అవును మారదా లోకం మారదా మనం మారవా అనే ఆ థాట్ రావటం వల్లనే ప్రశ్న నన్ను ఎవడో తిట్టేడో అని భావం వస్తుంది ఎప్రిషియేట్ చేసి అవును అంటే ఎందుకంటే నా కాలంలో ఇది ఒకసారి మేము కోట్ చేసాం ఈ పాట చేస్తే ఒక మిత్రుడు వచ్చి అంత నిరాశవాదం జర్నలిస్ట్ పనికిరాదు అన్నాడు అంటే నిరాశవాదం అని కాదు కాదు సో ఇది ఏంటంటే బేసిక్గా ఇది ఇలా ఉంది దీన్ని మార్చాలి అంటే చాలా టైం పడుతుంది పట్టచ్చు ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి అది ఎవడో ఒక నాయకుడు వచ్చి నడిపించేది కా అది అంత తేలిక అయ్యేది కాదు మనలోనే ప్రశ్నలు ఉద్భవిస్తే కానీ అది రాదు అనేది ఆ చిచ్చుల మార్గం మనమే మార్చుకోవాలి మార్చుకోవాలి పాఠం మనమే మనం కల్పించుకుంది కనుక ఎందుకంటే మీ చాలా పాటల్లో చైతన్యం పాలు కనిపిస్తూ ఉంటుంది బట్ ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఏంటంటే నిరాశ నిస్పృహలు ఉండవు ఇంతగా అంటే పదిహేను సంవత్సరాల క్రితం రాసిన పాటగా దాదాపు అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరింత విధ్వంసం అయిపోయింది నిజ నిజమంటే అయితే కదా అయినా సరే మీరు అదే చైతన్యం పాలతో రాస్తూ కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు సమాజంతో ఇప్పుడు ఉన్న పరిస్థితుల మీరు రాయాలనిపిస్తే ఏమనిపిస్తుంది సార్ మీకు అదే పాటలే అక్కడే ఉన్నాం అయితే అక్కడ ఉండడానికి ఇప్పటికీ కొత్తగా తేడా ఏమొచ్చిందంటే మనకి భయం వెయ్యాలని ఆ పాట రాశాను భయం కొంచెం ఎక్కువైపోయింది అనుకో అలవాటు అలవాటు పడిపోవడం ఒకటో పాటు ఒక మోతాదు మించిన భయం వస్తే ఒక రకమైన చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది అవును ఒక్కసారి సమాజం ఆత్మహత్యా సదృశ్యమైన ఆ స్థితిలో ఉందేమో ఓకే అంటే నిజంగా భయపడడం అంటే బతుకు చిహ్నం అండి భయపడడం ఒక రకమైన ఇంపల్స్ ప్రకృతి మనకి ఇచ్చిన ఒక ఇంపల్స్ అంటే ఆ భయం ద్వారా ఆపద నుంచి దూరంగా వెళ్ళి బతకటం అన్ని పక్కల మొత్తం పవన్ కాటేసేస్తాయని కూడా కొంతసేపటి ఏమిటంటే భయంతో ఈ భయపడుతూ బతకడం కంటే చచ్చి భయాన్ని చంపేయడం బెటర్ అనే ఫీలింగ్ అలా వచ్చేసేమేమో అనిపిస్తున్నాం అందుకని ఇటీవల కాలంలో పాట వాడు పరుగులు తీ పరుగులు తీ అని పాట రాశాను అవునా యాక్చువల్గా నాకు ఆ పాట రాకి రాయటానికి కేరవాణి ఒక చిన్న సమాష సమస్య ఇచ్చే ఉత్తర కుమారుడు యుద్ధంలోంచి ప్రాణభీత పరుగుదీస్తున్నాడు అవును అదొక అద్భుతమైన వేరకృశ్యంగా వర్ణించి రాయాలి మీరు ఓ ఇక్కడ అన్నింటి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ పుంజాలు దంచుకుని ప్రాణభోషం భయపడు పరుగు తీస్తున్నాడు ఎక్కడ వ్యక్తిని పట్టుకునే ఎంత గొప్ప వేరకృష్ణ నువ్వు చేయలేదురా అని చెప్పాలి ఆ వినగానే ఛాలెంజింగ్ అనిపించి అనిపించిన వెంటనే తట్టిన కాన్సెప్ట్ ఏంటంటే మార్కండి ఓకే సో ఎవడైతే నన్ను ఎనిమిదేళ్ళకి చంపుతా అని వరం ఇచ్చాడో వాడే ఆ వరాన్ని వెనక్కి తీసుకోవాలి కాలుడన్నా మహాకాలుడన్నా కాలకాలుడన్నా కాలుడన్నా శివుడేనండి అవును యముడు తాలూకు చేసే యముడు కూడా శివుడు తాలూకు ఒక అంశం పనేనండి అంతే అంటే ఆఫీసులో ఇప్పుడు మీరు ఒక అధికారు ఉన్నారు కింద ఉన్న ప్రతి వాళ్ళు కూడా మీరే ఎక్సిక్టో ఆఫీసర్ బదులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పెట్టుకుంటాను అవును సో అయ్యము కొంచెం అహంకరించి పట్టుకునే దాని ప్రయత్నం చేస్తే నేనే ఆఫీస్ ఆర్డర్ ఇచ్చాను నేను దీన్ని వెనక్కి తీసుకోగలను అతని చేత అతని కాళ్ళు పట్టుకున్న మార్కండేలా పరుగుల్తి అని రాస్తూ పాట అంతా రాస్తు తడారిపోయిన ఎడారి దారులా తడారిపోయిన ఆశకి చెమటలు దారబోయి చెమటలు తాగిచ్చు బతుకు ఇదంతా ఎంత చెప్పు మాట చెప్పాను ఆకర్ని అది గుర్తుకొచ్చిందండి నీకు ఇప్పుడు రాస్తే ఏమి రాస్తారు శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు బ్రతికి ఉండగల సాహసాన్ని పరుగులు తీయని ఇప్పుడు అది అవసరం కొండ నుంచి దూకేస్తే ఒక క్షణాల ప్రాణం పోతుంది అంతే కదా ఒక్క నిమిషం ఉండి ఆత్మహత్య చేసుకోవటం కానీ బతకడం అనుక్షణం సమస్యలతో యుద్ధం అవును సో అనుక్షణం సమస్యలతో యుద్ధం చేయటం అనేది వీరుడు పని అండి ఈ పరుగు తీయటం అనేది బతకటానికి పరుగు ఎందుకంటే బతకడం పెద్ద యుద్ధం ఇవాళ చావుని తొందరగా ఆశ్రయిస్తున్నాను లేదా ఆత్మహత్య సదృష్టమైన చెప్పినట్లు వాస్తవం లేకపోలేదు ఆ వాస్తవాన్ని ఇలా భాష్యం చెప్పుకుంటే మళ్ళీ ఒక ఇన్స్పిరేషన్ బ్రతకటం అనేది కేవలం ఒక జాంతకమైన ఆశ కాకుండా ఒక కర్తవ్యంగా బోధపడుతుంది బతకడం ఒక కర్తవ్యం కర్తవ్యం పారిపోకుండా పారిపోకుండా వెరీ గుడ్ బాగుంది అది ఎందుకంటే ఇప్పుడు ఇదే అవసరం ఎందుకంటే అందరూ పలాయనవాదులు ఎక్కువైపోతుంది పలాయనవాదులు సో మామూలుగా ఏంటంటే సినిమాల్లో అంటే హీరోలకి లేకపోతే డైరెక్టర్లకి ఎవరకు మాత్రమే స్టార్ వాల్యూ వస్తుంది అట్లాంటిది ఒక రైటర్కి తీసుకొచ్చిన ఘనత ప్లస్ ఒక సినిమా పేరుని ఇంటి పేరుని చేసేసుకున్నారు ఈ ఫీలింగ్ ఎట్లా అనిపించింది మీకు చాలామంది అంటున్నప్పుడు నేను మాట్లాడిపోయాను చిన్న థిన్ లైన్ ఉంటుంది ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది మీరు ఎప్రిషియేట్ చేస్తున్నది బయట నుంచి ఈ కళతో ఈ లెన్స్తో చూస్తూ సీతారామ శాస్త్రి ఒక వ్యక్తిని కానీ మీ నిజంగా ఎప్రిషియేట్ చేస్తుంది మీ అంతరంగంలో కలిగిన భావ తరంగాన్ని అది మీకు తెలిసిన భాష కాకపోతే మీ అనుభవంలో లేని భావం కాకపోతే కరెక్ట్ నేను ఎంత పిలిచినా కరెక్ట్ కారు అసలు కరెక్ట్ కారు సో ఆ భావం ఎక్కడో నిద్రాణంగా ఉంది నేను ఒక టెక్నిక్ మాత్రమే వినియోగించాను వాటాని ఒక టెక్నిక్ వినియోగించాను కానీ శవాన్ని ఎంత తట్టిన లేవదండి కానీ నిద్రపోతున్న మనిషి లేస్తాడు సో మీ భావం నిద్రాణంగా ఉంది ఈ భావాన్ని మీరు ఇదివరకు జీవితంలో చెప్పే ఉండు ఉంటారు చెప్పాల్సిన లేదా భవిష్యత్తులో చెబుతారు మాటల్లో దాని ఒక ఒక ఆర్ట్ ఫామ్ లో టెక్నిక్ ఇచ్చేసానంతే కనుక మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకుంటారు నన్ను ఎప్రిషియేట్ చేయొద్దు అని చెప్పడంలో కూడా నాకు ఒక లక్ష్యం ఉందండి వినయం కాదండి ముందర మీరు అది గుర్తించండి విస్మృత ఆంజనేయం ఆంజనేయుడికి తన శక్తిని మర్చిపోమని ఋషులు శాపం ఇచ్చిందని కోపంతో ఇవ్వలేదండి ఇంత మహత్తర శక్తులు వృధాగా ఆటగా వాడకూడదు రామకార్యం వచ్చినప్పుడు వాడలేదు అంతే అప్పుడు ఎవరైనా గుర్తు చేస్తే గుర్తుకొస్తాయి సో జాంబవంతుడి చేత గుర్తు చేయబడ్డ రామకార్యాన్ని అప్పుడు హనుమంతుడు ఆ ఉత్తరాఖండ ముందర కృష్ణకాండలో తాను ఎంత శక్తివంతో చెప్పే సోత్కర్ష కానీ సో మిమ్మల్ని మీరు గుర్తుపట్టడం మూలాన్ని మీ అంతరంగంలో ఎలాంటి భావాలు ఉన్నాయో మీకు తెలుస్తుంది ఈ భావాలు నావే అని మీరు స్పష్టంగా గుర్తించడం వల్ల వాళ్ళని విస్తరింప చేసుకునే ప్రయోజనం కరెక్ట్ నా విత్తనాలు ఉంటే సరిపోదు అవును వాటిని తీసుకొచ్చి నార్మడేసి దాని తర్వాత మళ్ళీ ఇన్ని చేస్తే తప్ప పంట అవ్వదండి అవును సో ఒక సీతారామ శాస్త్రి అనుకుంటూ వేరే ఇలా చూపిస్తున్న సేపు ఆ భావానికి ప్రయోజనం ఉండదు అందువల్ల స్టార్ వాల్యూ నేను తేలేదండి స్టార్ వాల్యూ మీరు తెచ్చుకున్నారు శ్రోత ఓకే మీరు గుర్తించే నేను ఒక అర్థం లాంటి వాడిని మీరు వచ్చి చూస్తే మీ మమ్మీ కనిపిస్తుంది మీరు చూసారు అది సో దీన్ని గుర్తించండి అని సో అట్లా సో అది వినయంతో కాకుండా విడమర్శించి చెప్పడం అనమాట వినయంతో చెప్పండి సో మీరు ఏంటంటే ఈ స్థాయికి రాలా అంటే స్టార్ లిరిసిస్ట్ అంటారు కదా ఆ స్థాయికి రాలా అంటే అసలు ఇంత పాండిత్యం కాని ఇవన్నీ ఎట్లా అభినయి అంటే ఏం నేపథ్యం ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పాండిత్యం అంటే ప్రత్యేకంగా పుస్తకాల ద్వారా చదివిన పాండిత్య లేదండి మా నాన్నగారు బై బర్త్ ఇజే అనిమాజినబుల్ జీనియస్ ఓకే ఊహగా అందని జీనియస్ అంటే సూర్యుడు ఉదయించకుండానే అస్తమించాడు అనే మాట ఆయన ఆయన విషయంలో వర్తిస్తుందేమో ఆయన నలభైయో సంవత్సరంలోనే పరమపదం చెందారు చిన్న వయసులోనే ఆ నలభయో వయసుకే ఆయన దాదాపు పదిహేను భాషల్లో అపారమైన పాండిత్యం ఉండటమే కాకుండా ఈ వేదం వేదాంగాలు తర్క వ్యాకరణాదులు వీటన్నిటిలో చాలా లోతైన అధ్యయనాలతో వీటన్నిటితో పాటు జీవితాన్ని మౌలికంగా ప్రశ్నించే లక్షణం అనుకోండి ఓకే ఆయనకుండా ఆయనే నేర్పించారు ఓకే నేను ఒక ప్రశ్న వేస్తాను ఇప్పుడు తొందరపడి చెప్పక్కర్లేదు ఒక ఐదారు రోజుల తర్వాత అయినా చెప్పు అని ప్రశ్న వేసి వదిలేసి వెళ్ళిపోయేవారు ఎలాగైనా సమాధానాన్ని వెతికి చెప్పు నువ్వు అని అట్లాగా జీవితాన్ని లోపలికి వెళ్ళి వెతకటం ఆయన గొప్ప మ్యాథమెటీషియన్ అండి పనిచేసింది హిందీ లెక్చరర్గా క్వాలిఫికేషన్ ఆయన హోమియోపతి ఫిజిసిస్ట్గా ఆయన సంస్కృతంలోను వేదాలలోను ఫిజిక్స్లోను కెమిస్ట్రీలోను అసలు ఆయనకి రాని సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఆయన నాతో చెప్పిన మాటలు బట్టి చెప్పాలంటే ఒక నాట్యము సంగీతము కవిత్వం ఈ మూడు తత్వ ఇంకేదైనా పదిహేను రోజులు మాస్టర్ చేస్తాను అవునా ఆయన మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు జర్నలిజం చెప్పండి యోగ్ గారు అంటే మా అబ్బాయి పేరు వెంకట యోగేశ్వర శర్మ అని పెట్టారు మా నాన్నగారి పేరు జర్నలిజం చెప్పండి రాధాకృష్ణ అంటే జర్నలిజం అంటే ఏంటంటే నన్ను మిమ్మల్ని అడుగుతాను అడిగి రెండు రోజుల పాటు అలా నేర్చుకుంటారు పదిహేను రోజుల తర్వాత జర్నలిజం మీద ఆయన ఇంటర్నేషనల్ చేస్తారు పాటలు చెప్పేస్తారు నువ్వు చోట కూర్చుని ఇండియన్ ఎక్స్ప్రెస్ దిన తండ్రి పుస్తకాలు పెట్టుకుని ముందర అక్షరాలను పోల్చడం చూసుకుని ఆ తర్వాత తమిళ భాషను నేర్చుకోవడం నేను ఎరుగుతుంది అవునా లాగా అది ఆయన పెద్ద కొడుకుని అవడం మూలం నాకు అన్నీ నేర్పియ్యాలనే ఆబతోటి నా తొమ్మిదో ఏటే నాకు క్యాలిక్యులస్ మ్యాథమెటిక్స్ టెగ్నోమెట్రీ వీటితో పాటు భగవద్గీత శబ్దమంజరి ధాతుమంజరి ఇవన్నీ నేర్పితాను నాకు అప్పట్లో ఏకసంతాగ్రహితం ఉంది ఒకసారి ఉంటే సార్ ఓకే ఒకే ఒకసారి వినగానే తిరిగి రిపీట్ చేసేయాలి రిపీట్ చేయటం రిటైన్ చేయటం కానీ ఆయన జీవిత పోరాటం ఆయనకి అంత వీరవ్వలేదు నేను అంత శ్రద్ధగా నేర్చుకోలేదు తరచూ అనారోగ్యం వచ్చేది కొంత అనారోగ్యాన్ని నటించేవాడు మా అమ్మగారి తోటి వెళ్ళు ఆరోగ్య పథకాలు బాగుంటు బాగుంటే చాలా బతుకుంటే పెద్దగా ఏమి రాకపోయినా పర్లేదు అని చెప్పి ఎక్కడ ఆరోగ్యం చెప్తున్నాను వదిలేసా ఆ తర్వాత 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 ఇక్కడికి వచ్చిన తర్వాత పాండిత్యం కంట అర్కగ గారు నా తాలూకు మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి ఆ మహా ఆస్తి నన్ను నేను నిరంతరం ఓకే ఆ ప్రశ్నించుకోవడం ద్వారా ఏ సిచ్యుయేషన్ ఇచ్చినా ఆ సిచ్యువేషన్ లోకి నన్ను నేను ప్రతిష్టాపించుకో వ్యక్తిగా నేను ఎలా ప్రతిస్పందిస్తుందని ఒక ప్రేమికుడు ఫస్ట్ అట్లా పరకాయ ప్రవేశం చేసేస్తారు ఒక క్లబ్ డాన్సర్ అవ్వచ్చని ఆ క్లబ్ డాన్సర్ నేనైతే ఆ సమయంలో ఏం పాడతాను కరెక్ట్ ఒక జానపదం వ్రాస్తాను పరకాయ ప్రవేశం చేస్తాను పరకాయ ప్రవేశం చేసి నన్ను నేను నాకున్న లిమిటేషన్స్ తోటి అక్కడ స్థాపించుకుంటు అప్పుడు ఏం మాట్లాడతా ఈ మాట్లాడుతున్నప్పుడు నా స్థాయిని గుర్తుపెట్టుకోండి నాకు భార్య తల్లి చెల్లెలు కోతులు కొడుకులు కోతులు ఇవి వీళ్ళు కూడా ఓకే విని వాళ్ళ అనుభవాలు ఉన్నా లేకపోతే రానున్నా వాటితో కంపేర్ చేసుకోగలగా అది అంతేగాని ఆ పాట కొన్ని పాటలు అంటరాని పాటలుగా రాసి పక్కన పడేసి ఇది మీరు వినేది కాదు అని అనకూడదు ఇలాంటి కొన్ని నిబద్ధతలు అనండి లేదా పొగరనండి అభిజాత్యం అంతే అది ఎదురైతే అవకాశం ఇచ్చింది నిజంగా మీరు అన్నమాటలో అతశయక్త ఏం లేదు ముప్పై సంవత్సరాల ఈ ప్రయాణం ఎదురైతేనండి అంటే సులభైన మార్గం కూడా ఉంది పాటలు రాయడానికి అంతేకాని మార్గం నుంచి అది అదే అందుకనే ఆ ప్రత్యేకత కూడా వచ్చింది కదా ఇప్పుడు చాలామంది రచయితలు ఉన్నారు సినిమా అది మామూలుగా ఏంటంటే పండితులు కవులకి వేరే రంగాల్లో వచ్చే పాపులారిటీలు వేరు సినిమా రంగం ద్వారా వచ్చేది వేరు సినిమా రంగంలో ఈ పాటల రచయితలకి నాకు తెలిసి మీకు వచ్చినంత అంటే ఆ గ్లామర్ వర్త్ కాల్ అంటే గ్లామర్ అని కూడా కాదు అది ఒక రకమైన గౌరవం గౌరవం అది వ్యాపారాన్ని అంటూ కూడా చిన్న అది గౌరవం అది అవును అది రావడం అనేది ఏంటంటే ఇంత శ్రమ పడితేనే కదా అది సాధ్యమైన నేను అనుకుంటున్నాను అది మీరు కూడా చాలా రేట్ అది ఆ గౌరవం అనేది వాళ్ళ ఆత్మాభిమానానికి ప్రతీక రెండు నేను పెట్టిన ఎఫర్ట్ శ్రమ అదే శ్రమ అంటే ఇతరులు అనే మాట వాడకూడదు వాడినప్పుడు వాళ్ళ ప్రజభ తక్కువనే కాదు ఆ సినిమాకి కొన్ని ఏ రంగానికైనా కొన్ని పరిమితులు ఉంటాయి ఒక్కొక్క దారి ఎంచుకుంటారు కొన్ని పరిమితులు కూడా ఉంటాయి అదే ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఉంటాయి నాకు ఆ పరిమితులు కనపడవు మీలాగా నేను నాకు ఆ పరిమితులు కనపడవు ఏ రోజు కూడా దీన్ని వృత్తిగా నేను భావించి నా నాబిలాగా అంతే నా ఆత్మతృప్తి కోసం చేసిన పనిది అవును ఒక రకంగా చెప్పాలి అంతే కదా ఓకే సో మీ ఫాదర్ మిమ్మల్ని అడిగి ప్రశ్న చేసి ఐదు ఆరు రోజుల తర్వాత సమాధానం చెప్పండి అట్లాంటిది ఏమైనా ఏ ప్రశ్న వేసారు ఏమైనా గుర్తుందా చాలా గుర్తున్నాయి కానీ చేపట్టడం చాలా టైం పడుతుంది కానీ ఒక ఉదాహరణ ఆ తర్వాత అలవాటు నాకు వచ్చింది ఓకే ఇప్పుడు కొట్టుకోవడం అంటే శత్రు నిర్మూలన అంటే వాడు ఏమరిపాటుగా ఉన్నప్పుడు వాడు బలహీనుడిగా ఉన్నప్పుడు వీళ్ళు చంపడివే కదా యుద్ధం అన్నా మరొకన్నా మనకిప్పుడు ఫ్యాక్షన్స్ అత్యాచారాలు చూస్తా అంతే మరి రెండు సమూహాలు చేరి ఒక చోట మైదానాల జమకూడి రథం మీద వాడు రథంతో యుద్ధం చేయాలి గుర్రం మీద వాడు గుర్రంతో యుద్ధం చేయాలి పొద్దున్న ఆరు గంటల బోరా ఊతా అప్పుడు యుద్ధం మొదలెట్టాలి దీనికి ఏమైనా అర్థం ఉందా భీష్ముడికి ఏమైనా బుర్ర ఉందా లేదా భీష్ముడికి బుర్ర లేదా లేకపోతే రాత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ శిబిరంలో వాళ్ళు ఈ శిబిరంలో పలకరించుకోవచ్చు ఈ నియమాలు ఏమిటి ఎందుకు పెట్టుంటారు అసలు యుద్ధానికి ధర్మం అన్నమాట ఏంటి ధర్మం నీకేం అర్థం ఏంటి ఆలోచిస్తున్న ప్రాసెస్లో నాకు తొందర పడవద్దు ఆలోచించి నెమ్మదిగా అర్థం అర్థం చేయాలి దాని నుంచి దాని భావం తెలుసుకోవాలంతే అని చెప్పి అది ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించిందండి భారత యుద్ధ కాలం నాటే కాదు ఈనాటికి కూడా యుద్ధ నీతి అనేది కనీసం కాగితాల్లోనే ఉందండి ఎస్ సివిల్స్ మీద బాంస్ వేయకూడదు ఎందుకుంది అవును నిజంగా యుద్ధం అంటే మీరు ఎమరిపడిన వచ్చినప్పుడు అలాగా జరుగుతూనే జరుగుతూనే ఉన్నాయి కానీ చర్చలో మాటుగా కాదు అధర్మం మాత్రం మాత్రం వాడతాం చేసేవాడు ఎవరికి గుర్తిస్తాం అధర్మం చేసిన వాడు కూడా గర్వించదండి ఎస్ అవును కరెక్ట్ దానికి ఒక లాజిక్ జోడించడం ఉంటుంది ఆ తర్వాత నాకు తోచిన మరి చెప్పటం ఆయన విషదీకరించి చెప్పటం ఇట్లాగా ధర్మం గురించి ధర్మం అంటే నీ అభిప్రాయం సో బాగా ప్రశ్నింపజేయటం అనేది బాగా అంటే దానిలోంచి విపరీతమైన వారండి ఎస్ ఆయన చెప్పేసేవారు కదండి ఇలా చెప్పేస్తూ ఉంటే నీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియదు కరెక్ట్ రెండు నీకు ఆలోచించడం రాదు ప్రశ్న నీదిగా చేసుకునేవారండి ఎస్ అంతే కదా ఇప్పుడు దాని నుంచి ఏంటంటే మీరు నేర్చుకోవడానికి ఉంటుంది మీరు అన్వేషిస్తారు ఇక అసలు అనువయించుకోవడానికి కూడా ఉంటుంది అనువయించుకోవటం అన్వేషించడం జరుగుతుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి ఆయనకి తెలుస్తుంది అసలు ఇప్పుడు తలనప్పు వచ్చింది అనుకోండి నాకు మీతో చర్చిస్తూ కూర్చోను అవును ఉన్న పళ్ళాన్ని షోని ఇక్కడ ఆపేసి అది అర్జెంట్గా తలనొప్పి ఎక్కడ తగ్గుతుందో వెతుకుతాను అసలు పూర్వం నాకు తలపు తలనొప్పి వచ్చి అవును నేను గబగబా ఎవరు తలుపు తట్టేస్తాను అది అక్కడ డాక్టర్ అంటే అక్కడ ఉంటాడు అలా మొత్తానికి ఆ ప్రశ్న వెతుక్కుంటూ తన జవాబును తాను వెతుకుని పరుగులు తీస్తాను నేను ఓన్ చేసుకుంటే తల్లపు లేనప్పుడు మన ఇద్దరు కూర్చి తలనొప్పి గురించి చర్చలు చేసాము అనుకోండి మీరు దీన్ని మరి మీ పిల్లల విషయంలో అమలు చేస్తున్నారా డెఫినెట్గా ఇట్లాంటి మా మా నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారు అవే నా గైడ్ లైన్స్ అండి పిల్లలతోటి నిరంతరం మాట్లాడుతూ ఉండటం ఓకే వాళ్ళ తాలూకు భావాలని అసలు ఇంట్లో పిల్లలతోనే కదండి జగమంత కుటుంబం నాది అనే పాట ఎక్స్ప్రెషన్ నాదైతే అయితే భావం మా నాన్నగారు దాన్ని నాకు అది ఒకటి బాగా రెండో ఇన్స్పిరేషన్ ఏంటంటే అది మీకు అసలు అండి మీ నది ఒక రకంగా చెప్పండి నేను మా పిల్లలతో చేపేటప్పుడు నా పాట కాదు నా వేస్టింగ్ కార్డ్ అంట అదే మా నాన్నగారు జీవన సంవిధానం అదండి ఆయన ఇది ఎందుకు ఇది ఇలా ఎందుకు అని అని అనుకునేవారు కానీ అంతా తనదే బట్ అంతలోనూ ఆ ఏకాగ్రమైన తపస్సు యాక్చువల్గా దీని వెనకాల చాలా ఉంది పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిషతే అన్నంత స్థాయి దాకా కూడా అన్వయం వచ్చండి ఓకే ఈ పాటకి కాకపోతే అన్నీ నాదే అంటూ గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా ఆ యాక్టివ్ లైఫ్ అండ్ టోటల్ దాన్ని ఏంటంటే మనం దాంతో అంటకపోయే స్వభావం అండి అంటగా అంటగా అంటకుండా ఉండే స్వభావం ఓకే అది చాలా గొప్పగా అనేది పూర్తి అటాచ్మెంట్ తోటి కంప్లీట్ డిటాచ్మెంట్ తోటి కూడా కాలంలో సో అందువల్ల నేను నా పిల్లలు కానీ భవిష్యత్ తరాలను ఏమిటంటానంటే నేను వాళ్ళ కళ ద్వారా భవిష్యత్తును చూడాలి వర్తమానం చూడాలి ఓకే నా అనుభవాలను వాళ్ళకి నేర్పడం కాదు అని వాళ్ళని కూర్చోబెట్టుకుని ఇవాళ మీరు ఈ మాటలు ఏ వాడతారు ఇలాగ వాళ్ళతో ఇవాళ గురువులుగా భావిస్తారు నా ముందర తరం నా గురువు సో అన్ని పుస్తకాల్లోనే ఉండవండి ఒకవేళ పుస్తకాల్లో ఉండడం అంటూ ఉంటే అది నిన్న గురించి మాట్లాడదు అది రేపు గురించి మాట్లాడతారు రేపు గురించి ఎవరు మాట్లాడతారంటే ఇవాళ వర్తమానాలు దొరుకుతుంది ప్రస్తుతారా ఈ ప్రస్తుత తరాలను చూసి వాళ్ళ దగ్గర మనం చేతులు కట్టుకుని వింటూ ఉంటే దానికి చాలా సహనం కావాలి కరెక్ట్ దానికి ఎక్కువ కావాలి ఎందుకని అంటే ఒకసారి ఒక ఉదాహరణ చెప్తాను అందరం చేసే పని కాలంలో ఏ మార్పు లేదండి కొంచెం డిగ్రీ వేరే వేరే డిగ్రీ వేరేషన్ అంతే పెళ్ళి నాది కదా నా పెళ్ళి మీరెవరు డిసైడ్ చేయడానికి నేను మా నాన్నగారిని అడిగిన ప్రశ్న ఏ కాలంలో నేను ఎవరైనా అడిగా కొంచెం చెప్పాలంటే ఇవాళ కొంచెం దుడుకుగా మాట్లాడుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు పెళ్లి నాది కదా పెళ్లి నీది కదా మా నాన్నగారు ఇంతే సూట్గా సమాధానం రెండు కుటుంబాలది అది కూడా చాలా మంది దగ్గర వింటామండి కానీ ఆయన ఇచ్చిన వివరణ ఎంత గొప్పగా ఉంటుంది పెళ్ళి అయితే నీకు పెళ్ళం ఒకరితే రాదు ఏంటి కోడలు వస్తుంది నీ తమ్ముళ్ళకి వదుని వస్తుంది నీ పిల్లలకి తల్లి వస్తుంది నీ మనవలకి అమ్మమ్మ వస్తుంది మా అమ్మ వస్తుంది ఇంతమంది పాత్రలు ప్రవేశిస్తాయి ఇది సమాజపు ఒప్పుదల ఒప్పుదలతోటి రెండు కుటుంబాలు రెండు తరాలు రెండు కుటుంబాల నుంచి మళ్ళీ తరాలు తరాన్ని ప్రవహించే ఒక ప్రాసెస్ నీ ఒక్కడిదే కాదు సైలెంట్ సైలెంట్ కదా నా పెళ్ళి కదా అంటే నీ కాదు మీదా మాది రెండు నీకు పెళ్ళం ఒక్కరితే రాదు కరెక్ట్ వస్తుంది గోడలు వస్తుంది తల్లి వస్తుంది చాలా గొప్పగా వివరించినట్టే ఇదే సిస్టంలో నేను పిల్లల చదువుల పట్ల కానీ వాళ్ళ దీని పట్ల కానీ పిల్లలు అంటే నాకు అన్న పిల్లలనే కాకుండా ఎవరు వచ్చినా వాళ్ళతో ఇంటరాక్షన్ అలా సో జగవంత కుటుంబం ఎందుకంటే అది మీకు బాగా ఇష్టమైంది కదా మీకు చాలా ఇష్టమైంది మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకున్నది అది అది కూడా మీరు అడగడం వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది చాలా మంది అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు సోల్ లాంగ్వేజ్ కి అర్థం చేసుకోవటం అనే మాట అవసరం లేదన్నది నా అవును కరెక్ట్ ఫీల్ నేను మీ వైపు చూస్తున్నప్పుడు ఎలా చూస్తున్నాను అన్నది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది తెలుసు తెలిసిపోతుంది అంతే కరెక్ట్ ఈ ప్రకృతికి మనకి కూడా కమ్యూనికేషన్ ఉందండి అవును మామూలుగా అజీమ్ కార్బెట్ అని అతను రాస్తున్నప్పుడు ఏదైనా క్రూర జంతువు నీ మీదకి వచ్చి దూకుతున్నప్పుడు నువ్వు స్థిరంగా నిలబడి దాని కడలోకి సూటిగా చూడు ఆ తక్షణం ఆగిపోతుంది ఈ అసలు క్రూర మాట ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిన వాక్యం ఒకటి ఉందండి టు కాల్ ది టైగర్ క్రూయల్ ఈజ్ ది ఇండికేషన్ ఆఫ్ ది క్రియాలిటీ ఆఫ్ ది మ్యాన్ అని దానికి క్రౌర్యం అలాంటివే తెలియదు ఆకలిస్తే ఏదో లేడి అలానా నా లేడి మళ్ళా మనకు ఎందుకు క్రూరత్వం దాన్ని ఆపాదిస్తున్నాం పులికి సో పా వచ్చి కాటేదు భయంతో దానికి కొన్ని రిఫ్లెక్స్ యాక్షన్ లేదు ఇట్లాగా ఒక ఆ జనరాలిటీని తీసుకురావటానికి ఇవన్నీ భావాలని కలిపి నా లోపల ప్రపంచం చూసుకొని ప్రపంచాన్ని నా లోపల చూసుకోవటం అనే కాన్సెప్ట్ని వ్యక్తపరుచుకున్నాను అంటే ఎంత క్లాటర్ ఎంత మాట్లాడుతున్నా ఒక మౌనం మనలో ఉంటుంది ఆ మౌనం గుర్తించాలి ఓకే సమాజంలో భార్య కూడా ఒక సామాజికమైన బంధమేనండి తల్లి కొడుకు తండ్రి కొడుకు అన్ని సామాజికమైన బంధాలని ఈ సామాజిక అన్నిటికీ వెనకాల ఒక ఏకాంతం ఉంటుంది ఇదే నేను ఆ సినిమాలో చిన్న వివరణగా ఇచ్చాను ఓకే ఒంటరిగా వస్తాం ఒంటరిగా వెళతాం సో తోచుబాటు కావడం కోసం మనం చాలా వ్యవహారాలు పెట్టుకుంటాం పెట్టుకోవటం మన చేతుల్లో ఉన్నప్పుడు అవి మనకి శాంతిని ఆనందాన్ని ఇచ్చే వ్యవహారాలు పెట్టుకోవచ్చు కదా అదే కదా అంతే కదా అశాంతిని ఆందోళన ఇచ్చేందుకు పెట్టుకోవడం ప్రేమ పెట్టుకుందాం రెండు మన చేతుల్లో ఉన్నాయి అంతే కదా సో ఆ ఏకాంతం మనం కావాలనుకుంటే వెళ్ళిపోదు రమ్మంటే రాదు ఏకాంతాన్ని గుర్తిస్తుటం మూలాన్ని పక్క వాడిని చూసి నవ్వుతాం పోయిందేమీ లేదు అవును అంతే ఆ పక్కవాడిని చూసి నవ్వకుండా ఏడిస్తే ఉన్న ఏకాంత మంగబడుతు జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఈ పాఠను చాలామంది ఒక నిరాశతోటి చచ్చిపోయేవాడు పాడుతున్నట్టుగా అనుభవించుకున్నాను ఇందాక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయకండి ఆత్మ భాష ఆత్మ భాషకు అర్థమవుతుంది అది ఎంత మెయిన్ అది మూడేళ్ల పిల్లల దగ్గర నుంచి తొంభై ఏళ్ల వాళ్ళ వరకు పాడుతున్నారు అర్థం మాట అది నిజంగా పోయిటరీ అయితే ఆ నాదం దాంట్లో ఉంటే అది ఏ భాషలోనైనా మీకు వెళుతుంది కన్వే అయిపోతుంది కన్వే అయిపోతుంది అది కళ్ళు తడవటం అంటే కేవలం దుఃఖంతో కాదు కాదు మనసు మనసు కరిగితే మనసు కరిగితే ఆటోమేటిక్గా నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే అలలన్నిటికీ కడలొకటి నదులన్నిటికీ నీరొకటి మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటి నువ్వెవరైనా నేనెవరైనా ఈ అనేకత్వంలోనే గతం కరెక్ట్ ఏ దేశం వారికి అయినా ఇలా ఒకటి గగనం ఒకటి ఏ భాషలు పలికిస్తున్న గొంతులు స్వరతంత్రులు ఒకటి ఆహారం వేరే అయినా అందరి ఆకలి ఒకటే ఆకారం వేరే అయినా ఆధారం బ్రతుకొకటే నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే ఎన్నో రంగుల కిరణమై వెలుగుతున్న జీవితం ఒకటే ఆ పాట పాడమంటే ఈ పాట పాడను మీరు అంటున్నారు ఎందుకనుకుంటున్నారు ఎందుకు పాడాను అదే ఈ అనేకత్వంలో ఉన్న ఏకత్వం ఎవరు ఆ పాట తలు సెంట్రల్ పాయింట్ ఓకే కవినై కవితనై కవినై కవితనై భార్యనై భర్తనై జగమంత కుటుంబం నాది ఈ ఒక్క పాటకి వివరణ మన కార్యక్రమం మొత్తం అయిపోయింది అయిపోతుంది అవును అవును మీరు ఇంత విద్వత్ పెట్టుకుని టెలిఫోన్ డిపార్ట్మెంట్లో చిరుద్యోగంలో చేరడానికి కారణం ఏంటి అసలు నేను ఎంబీబీఎస్ చేరటం వెనకాల మా నాన్నగారి తాలూకు ఒక ఆలోచన సంవిధానం బాగా దిగువ మధ్యతరగతి కుటుంబం మేము ఆరుగురం అది కాకుండా మా మేనమావ గారి కుటుంబాన్ని కూడా ఆయన అర్థాంతరంగా వెళ్ళిపోవటం వల్ల ఆ కుటుంబాన్ని కూడా మా నాన్నగారు తీసుకొచ్చి పోషించాల్సి వచ్చింది అది కాకుండా మా నాన్నగారి తల్లిదండ్రులు మొత్తం దాదాపు పద్నాలుగు పదిహేను మంది సభ్యులు ఓకే చాలా భయంకరమైన యాత్రలు అనమాట తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు చూసము అన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అవి చెప్తూ కాలేజీలో లెక్చరర్గా చేస్తూ హోమియోపతి ప్రాక్టీస్ చేస్తూ మరమనిషిలాగే శ్రమించారు ఇంకా దారుణంగా రోజుకి దాదాపు పంతొమ్మిది గంటలు పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు పనిచేసా క్రమంగా అది ఆయన ఇన్సామ్య కూడా వచ్చేసింది పంతొమ్మిది గంటలు పనిచేస్తాం ఆ టైంలో ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ మూడేళ్ళు చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకొక రెండేళ్ళు చదివిన తర్వాత కూడా ఉద్యోగం వస్తుందో లేదో గ్యారంటీ లేదు ఫ్రీగా నువ్వు ఓపెన్ కాంపిటీషన్లో సీట్ తెచ్చుకోగలిగితే ఫ్రీగా వాళ్ళ ఫీజులు అవి ఉండవు కాబట్టి ఒక ఐదేళ్ళు ముక్కు మూసుకుంటే ఎక్కడైనా ఏ కొన్ని రోడ్డులోంచి నన్ను ప్రాక్టీస్ పెట్టుకోగల అవును తెచ్చుకోగలవా అన్న నేను చేరానండి రెండు వందల రూపాయలకి కాకినాడలో కోచింగ్ క్లాస్ రెండు వందలు కూడా చాలా చాలా పెద్ద అమౌంట్ కదా చాలా పెద్ద అమౌంట్ సెవెంటీ త్రీ దిగువ మధ్య వాళ్ళకి అది మరి సెవెంటీ త్రీలో కాకినాడ ఫస్ట్ వచ్చాను ఓకే సో కానీ ఆ చదువు ఆ సంవిధానం ఆ అంత హెక్టిక్ షెడ్యూల్ నాకు అసలు అలవాటు లేదు అంటే మరీ క్రమశిక్షణతో ఉండకపోతుంది అవును నాకు అలవాటు లేదు ఆ క్రమశిక్షణ అనేది జన్మత వచ్చిన అలవాటు ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా చదివేటప్పుడు దాని తర్వాత మళ్ళీ లైబ్రరీలో చదివేటప్పుడు అది కాక నాకు అప్పుడు ఈ కంటికి ప్రాబ్లం ఉందని తెలియదు ఇవన్నీ తెలియదు పైగా తెలుగు మీడియం నుంచి సో ఇవన్నీ ఒక పక్కన ఉండగా ఇంకొక పక్క మా మా నాన్నగారు రాత్రి ఒంటి గంట నరక ఇంకో ఒప్పుకున్నారండి నన్ను అక్కడ చదివించడం కోసం హాస్టల్లో ఉండడానికి కనీసం కనీసం వాటికి కనీస ఖర్చులకి ఆ సమయంలో నాకు అనుకోకుండా అంత ముందు ఎప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుండగా నా టెన్త్ క్లాస్ మార్కుల మీద అప్లై చేసిన టెలికామ్ జాబ్ అనేది జాబే వచ్చేసింది ఇంటర్వ్యూ అవేం లేవు అదే అప్పట్లో అంతే ఉండేది సో దాదాపు రెండు వందల ఎనభై అంతా వస్తుంది అన్నీ కలుపుకుంటున్నాను అప్పట్లో నాకు కొద్దిగా ఇది అలవాట అప్పుడు నాకు చాలా బాధ వేసింది అంటే కొంచెం సడన్గా నూతన ప్రపంచంలోకి వెళ్ళేట్టు కదా దిగువ మధ్య తరగతి నుంచి షూస్ షూస్ జీవితంలో ఫస్ట్ టైం నిజంగా అట్టుగా మాట్లాడితే ఫుల్ ప్యాంట్ ఫస్ట్ టైం కదా అదే ఆ తర్వాత ఈ చేతి మీద ఇది వేసుకుని టక్ టక్గా నడుస్తూ డాక్టర్ డాక్టర్ని పిలుస్తుంటే బాగుండేది అప్పుడు హోటల్లో తిని ఒక గోల్డ్ ఫ్లాక్ మళ్ళీ ఇవన్నీ చేయటానికి ఆయన పడుతున్న శ్రమ గుర్తుకు నాకు ఈ ఉద్యోగం చేస్తే ఓ రూపాయ ఇంటికి పంపించగలను ప్లస్ నా సొంత దగ్గర ఈ ఆలోచనలు లేకుండా ఆలోచనలు వచ్చి వచ్చాను వచ్చి జాయిన్ అయిపోయాను జాయిన్ అయిపోయిన తర్వాత చాలా మంది ఎవరాడారు చాలా పెద్ద అప్రూవల్ వచ్చింది నేను వెండి టీసీ కూడా తీసేసుకున్నాను టీసీ తీసుకోపోతే మళ్ళీ ఇప్పుడు జాయిన్ అని తర్వాత నేను డిగ్రీ అవి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను కానీ అది మంచిగా వచ్చిందా చెడకొచ్చిందా తెలియదు కానీ నేను ఇచ్చే సెవెంటీ ఫోర్లో ఉద్యోగం చేశాను సెవెంటీ ఫైవ్ సెవెన్ జాన్యురిలోనే ఆయన పరిమోదించారు ఓకే సరే ఏదో చిన్న గడ్డిపచ్చ ప్రవాహంలో ఎదురు పడాల్సిన ఫ్యామిలీకి ప్రవాహం తర్వాత మా తమ్ముడు అంది వచ్చి మొత్తానికి ఇదిగొచ్చామనుకోండి బట్ అది అలా నడిపిన నా కారణం ఏంటంటే స్వేచ్ఛ ప్రవృత్తి అండి బేసిక్ అంత అంత భయంకరమైన మిలిటరీ డిసిప్లిన్తో అన్ని గంటలు చదవటం అది కాక నాకు అలవాటు ఏంటంటే ఒకసారి వింటే వచ్చేస్తుంది ఐదేళ్ల పాటు దీన్ని చదవాల్సిందే అంత అవసరం లేదనిపించింది అలవాటు లేదండి అలవాటు లేదు అది ఇష్టంగా చేస్తే ఒక పుస్తకం కొన్ని వందల వేల పుస్తక పేజీలు పుస్తకాన్ని కూడా ఒక రోజులో చదివేస్తాను తర్వాత కొన్ని రోజుల వరకు పుట్టు పట్టుకోండి ఇవో కొన్ని అలవాట్లు దాని తర్వాత డిగ్రీ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చేసి ఆఖరిని మొత్తం అంత అయిన తర్వాత అనుకోకుండా ఇంకా నెక్స్ట్ పది రోజుల్లో నా ప్రీవియస్ ఎగ్జామ్స్ ఉంటాయంట ఉన్నాయనుగా ఎంఏ ఎంఏ ఇంగ్లీష్ ఈ ఛాన్స్ వచ్చింది నేను వెళ్ళనని మా మాస్టర్ వెళ్ళమని నేను మొత్తం అందులో అజిక అందు చెప్పాను నా డ్రీమే లెక్చరర్ రావాలి మా నాన్నగారులాగా పైగా నాకు ఫిలిం ఫీల్డ్ మీద నాకేకున్నా పోహల్ ఒకవేళ ఇస్తే ఇస్తే పాటిచ్చారు అన్నీ అయితే ఫ్లూ బట్లే ఉన్నాయి దాదాపు ఎనిమిది తొమ్మిది ఏళ్ళు ఎనిమిది తొమ్మిది నెలలు వెయిట్ చేయాలి పది రోజుల్లో నా భవిష్యత్తు నా ముందర ఉంది ఐ కెన్ ఎందుకంటే లెక్చరర్స్ జాబ్ ఈజీలీ అంటే కాదు నువ్వు నీ శక్తికి అక్కడ సరే మా వస్తుంది మా మాస్టర్ సత్యారా మాస్టర్ని మై ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ ఎవ్రీథింగ్ ఆయన బలవంతంగా తోశారు ఆ తోటల్లో ఒక నేను దూకేదాకా పది సార్లు ఆలోచిస్తాను ఇంకా యుద్ధ రంగంలో దిగిన తర్వాత పక్కన ఎవరు సహాయం వస్తారని చూసారు అవ్వట్లేదు అది నాకు ఏబిసిడి ఆప్ ఆప్షన్స్ లేవండి డూ ఆర్ డై అనే ఆప్షన్స్ లేవండి అదే ఒక పాటలో కూడా డూ ఇట్ జస్ట్ డూ ఇట్ డోంట్ బాదర్ గో అండ్ ట్రై సో మొదటి పాట రాసిన తర్వాత మళ్ళీ గేప్ రాలేదు అప్పటి నుంచి ఎవరు అసలు మేము మీలో టాలెంట్ని ఫస్ట్ గుర్తించి ప్రోత్సహించింది ఎవరు మొట్టమొదటి గుర్తించింది అంటే అసలు మా తమ్ముడని చెప్పాలండి అంటే నాకు అది సాహిత్యం అని కవితలు రాస్తారని తెలియదు చదివేయటం అలవాటు రీడర్ దాదాపు కొన్ని వేల పుస్తకాలు చేస్తాయి అంటే అది ఆ వయసు తగినవి తగినవి గ్రేయ పడగల ఏదో తెలిస్తే చదివిసా రేపడగలం చదివేటండి మహాభారతం పురపండ పుల్సావు గారు రసమిత అలియన్ బుక్స్ కూడా పదోటి చదివేసానంటే చదివేటే తెలుగులో ఏం కనిపిస్తాయి అప్పుడు నాకు పాడాలని విపరీతం కోరిక నిన్న చాలా గొప్ప గాయకుడడం ఫీలింగ్ ఓకే అది మనకి కవిది కాదు గాయకుడడం ఫీలింగ్ ఆఫీయన్ ఫీలింగ్ ఒకసారి రెండు మూడు సార్లు ఆ రేడియోలో పాటలు తిరిగి రిపీట్ చేద్దాం ట్రై చేస్తాను నాకు తెలిసిపోయింది సో ఫీలింగ్ ఏర్పడిపోయింది నేను పాడలేను వాళ్ళ కంపారిజన్ వస్తాను అందులో నేనే అనుకునే ఉంటాను మిసార్లు అనుకుంటాం ఏమో మాటలు జోడించుకొని సో నా బాణి కనుక బాగుంది బాగులేదు బాగానే ఉంటుంది అవును సో అలా వస్తున్న ప్రాసెస్లో సెవెంటీలో మా తమ్ముడు చెప్పాడు అనే కవిత్వం బాగా దీని కవిత్వం అంటారా అది మొదలండి అది అక్కడ నుంచి బీజం పడింది కాకినాడ వచ్చిన తర్వాత కవులు కవిత గోష్ఠీ మా నాన్నగారి ఇంకా కొన్ని నెలల్లో వెళ్ళిపోతానుగా అప్పటిదాకా ఆయనకి ఆయనకు కూడా తెలియదు అవునా యాక్చువల్గా భయం ఉంటుంది పైగా నేను ఎక్కువగా ఈ రొమాంటిసిజము ప్రేమ కవిత్వాలు విప్లవ కవిత్వాలు ఇవి కాదండి నాకు వచన కవిత్వం మీద రాయడం రాదు ఛందస్ నాకు రాదు నేను మా నాన్నగారు హిందీ లెక్చర్ రావటం వల్ల ఆది నుంచి నేను సెకండ్ లాంగ్వేజ్ హిందీ తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా ఇంగ్లీష్ ఓకే చంద్రశ్రత్ అందువల్ల నా భావాలను వ్యక్తపరచడానికి కొన్ని పాటలు ఈ ప్రక్రియ కొత్తదేనండి అంటే అచ్చు ప్రక్రియ కాదు వెళితే గెలితే రేడియో ద్వారా రావాలి తప్ప ఈ ప్రక్రియ కొంత వింతగానే ఉండేదంటే అందువల్ల అక్కడ సర్కిల్ కృష్ణరావు అనే పేరుతోటి ఆయన ఇక్కడ కూడా ఆయన ఎన్నలా అనే కార్యక్రమం జరిపారు ఆయన ఎక్కువ ప్రోత్సహించారు ఇందులో నువ్వు దాంట్లో కవిత్వం ఉంది ఆ తర్వాత క్రమక్రమంగా ఏ ఇష్యూ ఇస్తే ఆ ఇష్యూకి వెంటనే స్పందించి ఆ స్పాట్లో రాయటం అలా మాస్టర్ ప్రోత్సహం అపారంగా ఉండే అసలు మాస్టర్ ముడిపోయి మాట నాకు ఖైతే కలం పెడితే విపరీతమైన ఓకే ఆయన విపరీతమైన నమ్మకం ఉండేది సినిమా ఫీల్డ్ అంటూ ఒకటి ఉంటుందని అందులో నాకు ఆ విద్య పనికొస్తుంది కూడా తెలియదు సో ఈ ప్రాసెస్లో రాసిన పాటలు విశ్వనాథ్ గారు చెవిని పరోక్షంగా పట్టడం ఆ తర్వాత ఆయన అంటే ఒక రకంగా మాస్టర్ మాటలు చెప్పాలంటే ఉన్న పడాన్ని హెలికాప్టర్ వేసుకొచ్చి శివుడిని జుట్టు పెట్టుకున్న తీసుకొని కైలాసం మీద కూర్చోబెట్టాడు అంటే అది విశ్వనాథ్ గారు అవటం అది కరెక్ట్ సిరివేన సినిమా అవటం వేధాత తలపునం కావను ఇవన్నీ అక్కడ కూడా రాశారు రాశారుగా కలిసి వచ్చే సమయానికి నడిచి వచ్చే కొడుకు పడతాడు అదే నేను ఏ కుక్కనే సినిమాలోనూ ఫస్ట్ పాట రాసి ఉంటే అవును సో అలా కలిసి వచ్చాయి అంతే కృప అనుకుంటా అంటే ఇప్పటికీ కూడా కవిత్వము అనే ఒకనొక శాస్త్రోక్తమైన పదం గురించి మాట్లాడేంత సాధికారత నా దగ్గర లేదు హృదయంలో అనిపించిన భావాలని వ్యక్తీకరించడం అది మెయిన్ అది కూడా సామాన్యుడు కూడా అర్థమయ్యేటట్టు వ్యక్తికరం చాలా మంది నేను భాష అంటారు కానీ నాకు అసలు అర్థం ఉంది అంతకంటే కవిత్వం ఏంటి అసలు ఇప్పుడు జనానికి అర్థం కాకుండా చెప్పడం కవిత్వం అవుతుందా కరెక్ట్ కాకుండా కవిత్వం ఆర్కే గారు ప్రతి ఫీల్డ్ కూడా శాస్త్ర కి వెళ్ళి టెక్నాలజికల్ టెక్నాలజీ వేసుకుంది నుంచి దూరం అవడానికి అదే కదా నేను ఏంటంటే వాళ్ళకి వాళ్ళు దూరం చేసేసుకోవటం కదా శాస్త్రీయ సంగీతం గొప్పది అయితే అయ్యి ఉండొచ్చు కానీ శాస్త్రీయ సంగీత కచేరీ చూస్తే సామాన్యుడు భయపడే పరిస్థితి పారిపోతాడు అక్కడే విశ్వనాథ్ గారు ఎంతో హెల్ప్ చేశారు అంటే శాస్త్రీయ సంగీతంలాగా వినిపించి నేను కూడా పాడుకోగలిగే పాట రాయటం పోలె చాలా మంది సంగీతం నేర్చుకోవాలని ఉత్సాహాన్ని క్రియేట్ కరెక్ట్ రెండు మూడు సినిమాల వల్ల ఇన్స్పిరేషన్ చాలా వచ్చింది కదా ఇప్పుడు సినిమా అనేది నాట్యాన్ని నటిస్తుంటుంది అంతేగాని నాట్య శాస్త్రాన్ని మంది నాట్యం పట్ల ఆకర్షితులేదు సంగీతాన్ని నటిస్తుంది కవిత్వాన్ని కూడా నటిస్తుంది సో చాలా మంది పెద్ద పెద్ద భాషలో రాస్తా నేను అంత పెద్ద భాష ఏమి రాను వినికిడి మనం మన తరంలో మనం వినికిడి అర్థం కాని పెద్ద పదాలు అంటూ ఏమి లేవు నేను చెప్తుంటాను మీకు అర్థం కాని పదాలు నేను ఏమి రాయను ఎందుకంటే నాకు రావు కాబట్టి అయితే ఎప్పుడైతే సంస్కృత సమాసాలు ఎవరు రాయాల్సి వస్తే పాత్ర సిచ్యువేషన్ సందర్భాన్ని బట్టి అది వాడాల్సి వస్తుంది అంతే తప్ప మామూలుగా అనుభూతిని సినిమా పాటలో కానీ భావాన్ని వ్యక్తీకరించడానికి ఇప్పుడు మీరు అన్నట్టు నేను కవిత్వం అంటారా అన్న చర్చ పక్కన వేస్తే భావాన్ని వ్యక్తీకరించవలసి వచ్చినప్పుడు నీకున్న పరిభాష చాలు అంతే పైగా ఈ ఈ భాష ఎందుకు వాడుల్లో ఉండేవాళ్ళు ఇంకా మరింత సులువుగా మరింత సింపుల్గా చెబుతారు చాలా నిజమండి చాలా నిజం మనం గిలగల కొట్టుకుంటూ ఉంటాం కొన్ని దొరక వాళ్ళు ఊరికే అలా అలవగ్గానేస్తారు అలా అలవగ్గానేస్తారు వాళ్ళు ఒకొక్క స్టేట్మెంట్ ఇస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి అంటే జీవితం జీవిత సారాంశం లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు జీవిత సారాంశం నుంచి సామెతలు అన్ని కవిత్వాలే కదా అంతే కదా చిన్న వాక్యం కవిత్వమే కదా కవిత్వం జీవితం జీవితమే ఎక్కడ ఎవరు ప్రారంభం చేసారు దానికి ఎందుకు పేరు ఉండదు కదా కానీ మనం జాతీయం కానీ ఇండియం కానీ సామెత జీవితాల అనుభవం అది మన సామెత ఆ జీవితానికి దూరం కాబట్టే ఈ పుస్తకాల్లోంచి పుస్తకాల్లో గడుపుతున్నాం కాబట్టి జీవితం దూరం అవును చాలా ఈజీగా వచ్చేసే విషయాలన్నీ కూడా ప్రత్యేకంగా ోడి చదువులు అని పాట అందుకే రాశారు చిరపుంజీలో ఉన్న చినికి అయితే ఏం తడుస్తుందని నీ జుట్టు అంటే నా ఉద్దేశం అక్కడ విద్యా విధానాన్ని విక్రయించడం కాదు జీవితం జీవిస్తూ జీవించడానికి కావాల్సినటువంటి అవకాశం ఇస్తూ వాళ్ళకి ఇష్టమైన రంగంలోనూ వాళ్ళు చేయగలిగిన రంగంలోనూ వాళ్ళు ప్రావీణ్యం సాధించడానికి సాంకేతికత కానీ శాస్త్రీయత కానీ పరికొస్తాయి కానీ అందరిని ఒకే ఘాటకు కట్టేసి నాలుగు త కూర్చోబెట్టి అసలు చిరపుంజిలో ఎంత వర్షం పడుతుంది అనే విషయం ఇక్కడ కూర్చుని చదువుకోవటం ఎందుకు నీకు అంతగా ఆ విషయం తెలియలేదు అసలు చిరపుంజులు పడి వర్షపాతంతో ఎవరికి సంబంధం ఆ శాస్త్రజ్ఞులు లెక్కట్టు నీకు చెబుతారు తెలుసుకో రేపు వర్షం వస్తుంది రాదు ఇచ్చా నీకు దానికి ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడుతుంది అక్కర్లా చిరపుంజిలోని చినుకెంతైతే తడుస్తుందని జుట్టు తారెడారి గోలెందుకురా గోదారి ఒడ్డునుంటూ సో నేను తీసుకెళ్ళాలి పడితే గొడిగేసుకోవాలా మానాలా అన్నది ఆటోమేటిక్గా జీవితం నేర్పిస్తాను ఇప్పుడు మీరు చూసారా కాస్మోపాలిటన్ సిటీస్ బెంగళూరు మద్రాస్ ప్రతి ఆటో డ్రైవర్ ఆరు భాషలు మాట్లాడతారు అవును జీవితం నేర్పితే అది అవసరం అవసరం అంతే నేర్చుకున్నాడు ఏ బడిలో నేర్పారు ఇప్పుడు మనం బడిలో లింగ్విస్టిక్స్ పేరు పెట్టి అది లాంగ్వేజెస్ గ్రామరు ఇవన్నీ నేర్పడం అంటే ఇది చదువుకోకుండా ఉండటం అనే కార్యక్రమం మీద సో మీరు అట్లా విశ్వనాథ్ గారి తర్వాత ఇక సిరివే ఫస్ట్ మీకు బేసిక్గా చెప్పాలంటే ఇది అక్కడ నుంచి ఇక ఎక్కడ వెనక తిరిగి అంటే వెనక తిరిగి అంటే యుద్ధం చాలా ఎక్కువగానే ఉండింది యుద్ధానికి గురుకృప దైవకృప కూడా సహకరించే మొట్టమొదటి ఈ సినిమాలో రాయటం మూలాన్ని నాకు కలిగిన ప్రయోజనం ఏంటంటే విశ్వనాథ్ గారి చేతులు అక్షరాభ్యాసం చేసుకోవటం మూలాన్ని ఇండస్ట్రీ చాలా గౌరవించేదాన్ని అంటే మిగిలిన వాళ్ళని అవమానిస్తారా గౌరవించరా అది ప్రశ్న కాదు కానీ చాలా ఆత్మీయతతో హక్కుని చేర్చుకుంది అంటే ఆయన ఒక ఒక ఎత్తు ఆ సిరివెన్నెల సినిమాలో మీరు రాసిన పాటలు ఒక నిజానికి అప్పటివరకు నాకు సినిమా పాటలు ఆట రాదండి ఎందుకంటే కేవలం ఇది ఒకటే అయినా సరిపోయేది కాదు అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒకనొక సినిమాకి నన్ను పిలిచినప్పుడు వాళ్ళ పాపం అడగటానికి వాళ్ళకి వచ్చిన పరిభాష అది సరే ఏం రాస్తారో తెలియదు అండి విధాత తరపున లెవెల్లో ఉండాలి జోయే టోటర్ ఏమన్నారు నీ రాజసానికి నీరాజను అని రాసుకుంటూ వెళ్ళిపో నాకు పైగా ఉక్రోషం ఇంత బాగా రాస్తే వాళ్ళు ఎందుకు నచ్చలేదు వాళ్ళకి ఎలాగా నాకు ఆ తర్వాత చాలా నెలలకు కానీ తెలియదండి మామూలు హీరో హీరోయిన్ తప్పుల దొరులుతూ ఆడుకునే పాటలకి ఈ భాష పదికి రాదు అంటే పాటలు నేర్పుతూ కూడా ఆదరించింది ఇండస్ట్రీ అది బోషను మీరు అండి అంటే మామూలుగా ఒక ఒక కథానాయకుడు పడే కష్టాల మీద రాయాలి అన్నప్పుడు వాళ్ళు రాగానే మొట్టమొట్ట ఏం రాస్తారో తెలియదండి అండి సినిమా పాటలు లెవెల్లో ఉండాలి అనగానే కొన్ని వందల వేల రాసి రాసేవాడిని పై కోపం కూడా వచ్చి ఇంత బాగా రాసి ఎందుకు కాదండి మామూలుగా ఒక మధ్య తరగతి ఒక నా హీరో కష్ట కష్టాలు పడతాడు అంతే నష్ట కష్టాలు పడ్డావా నేపథ్య గత రావాలి ఓ మాలి కాళకి రాత కరాళ కరాళ కృపాణ పువేటు కురాలి ఆ పిలిచిన దర్శక నిర్మాత చాలా గౌరవంగా నమస్కారం డబ్బులు పెట్టి మళ్ళీ ముప్పై ఏళ్ళు పడినా వైపు అవునా ఎంత పాండిత్యక్క బాబు ఆయన అదే చెప్పాడు ఇది వెయ్యి వరసే రాజిస్తాడు కానీ సో ఒక పాఠశాలలాగా ఎక్కడికి ఏది అవసరం నేర్చుకుంటూ వచ్చారు ఆ దెంప ఏర్పిందండి తల్లిలాగా చేరదీసి తండ్రిలాగా ఆదరించి గురువులాగా పాఠాలు చెప్పి అందరికీ అలాంటి అవకాశం రాదు యుద్ధరంగం యుద్ధ నేర్పు రమ్మంది అంటుంది యుద్ధం నేర్చుకురమ్మంటుంది నా అదృష్టం ఏంటంటే ఇక్కడ యుద్ధం నేర్పింది కూడా సో అందుకేనే అంటే ఆ ఆత్మవిశ్వాసం మెండుగా ఉండటం వల్ల మీకు అభిజాత్యం ఎక్కువ అనేది లేకపోతే ఈ సక్సెస్ వల్ల వచ్చిందా అది మీ జీవితంలో ఒక భాగమా అభిజాత్యం ఒక భాగమేనండి అభిజాత్యం అని మనం అందంగా మాట్లాడుకుంటున్నాం పొగరని కొంతమంది అంటారు అది నేనే నేర్స్తాను కొంతమంది అరాచకవాది కూడా అనొచ్చు అరాచకవాది కాదండి నేనే అరాచకవాదిని కాదు ఎందుకనంటే స్వేచ్ఛగా ఆలోచించడానికి అందరికీ స్వేచ్ఛ ఉంది ఏ స్వేచ్ఛ నీకు కూడా ఇబ్బంది కలిగిస్తుందో దాన్ని గుర్తించకపోతే అది కరెక్ట్ ఇంకొకరికి బాధ కలిగించడమే కాదండి భవిష్యత్తులో ఆ బాధ నీది కూడా అవడానికి అవకాశం అవును సో ఆలోచించడానికి స్వేచ్ఛ భారతీయ తత్వం ఇచ్చినంతగా ఏ దేశంలోనూ ఏ తత్వం ఇవ్వలేదండి ఆత్మకు విపరీతం ఆత్మికమైన స్వేచ్ఛ ఇచ్చింది దాన్ని ఒక ముక్కలో చెప్పాలంటే నువ్వు భౌతిక జీవితాన్ని ఎంత నిబద్ధతతో ఉంచుకుంటే ఆత్మిక లోకంలో అంత స్వాతంత్రాన్ని అనుభవిస్తావు మరి మీకు అసలాంటి తల వంచడం అలవాటు లేవండి సో ఆ పెంపకం కూడా ఒక మా నాన్నగారిని అది బ్రాహ్మీమయ దక్షిణాహంకార మూర్తి అనే విశ్వనాథ్ గారి కవిత్వం అలా పద్యం నాకు చాలా ఇష్టం అందులో ఒకరిని అసక్కరించడం అంటే ఏమీ లేదండి అంటే నాకు ఎవరో ఇచ్చిన వరప్రసాదం ఒక్క వాక్యంలో చెప్తానండి చెప్పండి గుడిలో పూజారికి వినయం నటించే అధికారం లేదండి మహారాజా ఏదో పేదవాడిని దరిద్రం ఉండవాణ్ణి నాకు ఏమీ ఉత్తి శనగలే ఉన్నాయి వీటిని తమరు స్వీకరించాలి అనకూడదు అవును పరమేశ్వరుడు నివేదించిన తర్వాత రాజైన తల వంచి దండం పెట్ట ప్రసాదం తీసుకోవాల్సింది తప్పి అంతేగా లేకపోతే అసలు వెళ్ళకూడదు పూజారి వినియోగ వినియాన్ని నటించడానికి సో నేను పూజారి అటువంటి అది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం రాజైన తల వంచి తీసుకోవాలి నేను యాచించి చేతులు కట్టాలి అంటే అంత ఉన్నప్పుడు అసలు యాచించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది నాకు ఇందాక మీరు అన్నారే చిన్నప్పుడే సిగరెట్ అలవాటు అయిందని అది అసలు అంత మంచి కుటుంబంలో అందుట అంత పండితుడు అన్ని భాషల మీద పట్టు ఉన్న ఆయనగా కుటుంబం ఆయన పెంపకంలో అది ఎట్లా అలాంటి అది కొన్ని కొన్ని సమాచారా రాధాకృష్ణ గారు ముఖ్యంగా కొన్ని కొన్ని సమయాల్లో సమాజంలో కొన్ని కొన్ని గౌరవమైన విషయాలు చాలామంది అయిపోతాయండి చిత్రంగా అంటే మా తరంలో సిగరెట్ కాల్చిన ఒక ఫ్యాషన్ అండి అప్పట్లో అమ్మాయిలు నవల్లో కూడా రొమాంటిక్ నవల్లా సిగరెట్ కాల్చి గుప్పు గుప్పు రింగు రింగులు లేదంటే కార్లో సిగరెట్ కాల్చుకుంటూ మా తరంలో వాళ్ళకి చాలా మందిగా ఒక్కసారి అంటుకుంటే వదలదు అప్పట్లో ఎంత తాగుబోతు అయినప్పటికీ కూడా సమాజానికి వెరిచేవాడు రహస్యంగా చేసేవాడు భయండి కరెక్ట్ కొన్ని ఇవాళ మీరు గమనించండి అది సోషల్ అయిపోయింది అది సోషల్ స్టాటస్ ఈ తరం చాలా మంది సిగరెట్లు కరెక్ట్ నేను ఇదే విషయాన్ని నేను నా పిల్లలతో చెప్తున్న కూడా మాట మాట్లాడు నాకు అసలే అహంకారం ఎక్కువ ఇంత అహంకారిని నేను ప్రతిసారి ఒక సిగరెట్ ముందు తల ఉంచుతున్నాను కాల్చలేకపోతున్నాను అంత అవసరమా మీకు ఇది మీరు మనల్ని కాల్సొద్దని చెప్పడానికి నాకు నైతికమైన అధికారం లేదు అవును కానీ కానీ కాల్సాలి అంటే నన్ను గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ప్రతిసారి సిగ్గుపడాల్సింది అవును ఎందుకు వదలట్లేదు అంటే వెళ్దో కదా అనవటలేదు అంటే ఆత్మవిశ్వాసం ఉంది అన్ని పనులు చేయగలం అనుకునేటువంటి అహంకారంతో అడుగు ముందుకు వేస్తే కాలు పెరుగుతుందండి అవును సో కొన్ని కొన్నిసార్లు జీవితంతో ప్రయోగం చేయకపోవటం కరెక్ట్ ఓకే కొంచెం భయం ఉండటం అవసరం అన్ని చేసేయగలం అనుకుంటే అవును అవును అది అసలు అది కుదరదండి అది ప్రకృతికి విరుద్ధం కూడా అది అది ప్రకృతి విరుద్ధమును జీవితం సైన్స్ కాదండి అదేన్నా సో అప్పట్లో ఫ్యాషన్ అన్నీ అందరూ చేయలేరు కదా అది సో అట్లా వప్పిందా అది మొదలైంది అది అంటే నేను ఎందుకు ఇప్పుడు ఓపెన్ హార్ట్లో చెప్తున్నాను అంటే సాకులు వెతకొద్దని నేను వెతకను వాళ్ళని చెప్పను మూడు వస్తుంది నాలుగు వస్తుంది రాస్తే ఆలోచనలు వస్తాయి ఏమీ లేదు అన్నీ అన్ని సాకులు అవి అయ్యి మనం ఆత్మహంచిన పరిపూర్ణ కాకపోతే మనకి మనమే చూసుకుంటే నాకు కొన్ని సహజంగా అలవాటు అలవాటు ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఆడవాళ్ళు ఉన్న ప్రదేశంలో కానీ పసిపిల్లలు పిల్లలు అంటే వాళ్ళు పరోక్షంగా ఎఫెక్ట్ అయ్యారు అక్కడ నాకు నేనే లిమిటేషన్స్ పెట్టి ఓకే అందువల్ల నన్ను పూర్తిగా లొంగ తీసుకోలేదు అది కూడా నేను ఎవరికి ఉపకారం చేస్తున్నాను అది కూడా నేనే సమర్థించుకోవట్లేదు మనం మనసు విషయం కూడా చెప్పుకోవాలి సో సమర్థించుకోవటం తప్పు ఒప్పైపోదండి ఆ తప్పు ప్రపంచానికి తప్పు కాదండి దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ సంబడీ ఎల్స్ యు ఆర్ స్పాయిలింగ్ ఎవర్ సన్ సో ఇప్పుడు ఇండస్ట్రీలో ముప్పై ఏళ్ళ క్రితం మొదలు చిరు రైటర్ కవి ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే రచయితగా ఎదిగింది ఇప్పటికీ అలా అంటే భావన కలిగితే ఏమనిపిస్తూ ఉంటుంది అది యాక్చువల్గా ఒక రకమైన అపోహేనండి అత్యధికమైన పారితోషకం అనే మాట అసలు నిజానికి నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అది కూడా నా అభిజాత్యంలో ఒక భాగం నా పాటకి రేటు ఎంత అన్నమాట నా ఓటం రాలేదండి ఇప్పుడు రాదు రాలేదు రాదు కూడా ఓకే ఎందుకంటే మొట్టమొదటి నా పాట నేను నా బిడ్డగాను పైగా ఆడపిల్ల గాను భావిస్తాను ఆడపిల్ల అనడానికి ఒక కాన్సెప్ట్ ఉంది మగాడు ఏ నోములు ఏ వ్రతాలు ఏ పూజలు చేయకుండా ఆడపిల్లని కనడం ద్వారా జనకుడు అయిపోతాడు అవును కేవలం ఆడపిల్లని కంటే ఎందుకంటే లక్ష్మీదేవి ఇక్కడ ఉండిపోయింది ఇది మంత్రాల సంప్రదాయం అవును వరుడు విష్ణుమూర్తి రూపంలో విష్ణుమూర్తి వరుడు రూపంలో వెతుక్కుంటూ వచ్చి విష్ణుమూర్తికి అల్లుడైపోతాడు ఆడపిల్లని కండం ద్వారా సో అంత పవిత్రంగా నేను పాఠం చూసుకుంటాను రేటు వెలా ఏ మాట నా నోటంటే ఏనాడు రాదండి నిజానికి ఇక్కడ ఆర్థికంగా ఆ విషయంలో బాగా నష్టపోయానంటే నేను నష్టపోయానని కూడా చెప్పొచ్చు అవునా మూడు నందులు వచ్చిన తర్వాత కూడా నా జీవిక ప్రశ్నగానే ఉండింది ఇండస్ట్రీలో నాలుగేళ్ల తర్వాత కూడా ఓకే కారణం ఏంటంటే నేను అడిగేవాడిని కాదు నేను మీ నుంచి ఒకటి ఆశించేవాడిని నేను పాట రాసి ఇచ్చాను దీనికి రేట్ అంటూ వెల అంటూ ఏమి ఉండదు ఒక పారితోషికం నువ్వు మహారాజు నీ కవిని ఎలా గౌరవించాలనుకుంటావు నీ స్థాయి అది నీ తాలూకు ఏంటి సో ఇయ అలాంటి చాలా సందర్భాల్లో చాలా మంది ఇవ్వకపోవడం కూడా జరిగింది ఎగ్గొట్టాలగొట్టడం అంటే ఎగ్గొట్టడం తర్వాత కాలక్రమంలో అంటే రెండు ఉంటాయండి రెండింటినీ చెప్పాలి చాలా మంది ఈ పాటకి మేము వెల కట్టలేము కాబట్టి మా సంతోషం కొద్దీ ఇలా అని ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే చాలా అత్యధికంగా ఇచ్చిన వాడు అంటే ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పాలి కాబట్టి ఇచ్చిందేనండి నన్ను ఎవరన్నా మీరు అంత తీసుకుంటారండి ఏమిటి తీసుకోవటం ఏమిటి ఒకటి పాటలో నాకున్న కండిషన్స్ ఇవి నేను స్త్రీత్వాన్ని కించపరచను సమాజానికి చెడు సందేశాలు వెళ్ళేటట్టుగా చేయను యువతను కిరెక్కించే చేయను ఈ మూడు పనులు చేయను అవి కాకుండా ఏదైనా ఇష్టం ఇంకా ఏదైనా సరే ఎన్ని మ్యూజిక్లైనా చేస్తాను 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 ఏదో చేస్తాను ఈ మూడు అశ్లీలమైన పనులు మాత్రం నేను చేయను ఆ రాసిన తర్వాత అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ రెండోది ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు అన్నప్పుడు అవును అవి కళ మీద కంటే కాస్ మీద ఎక్కువ ఆధారపడము సో దీన్ని నువ్వే వ్యాపారంగా ట్రీట్ చేస్తున్నప్పుడు సో ఆ వ్యాపారంలో కంట్రిబ్యూట్ చేసిన ఒక భాగస్వామిగా అంతే ఈయన సందర్భాలు తప్పితే అది క్రమక్రమంగా ఏమైంది అంటే నేను కథ అడగటం లేకపోతే ఇలాంటివి రాయనంటాం లేకపోతే ఆ కథ వినే క్రమంలో కొన్ని ఏమైనా ఇబ్బందులు ఎదురైనా లేకపోతే మరీ కొంచెం ఇలా ఆశ్లీలం ఇస్తున్నాం నేను చెప్పిన అవి వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించను ఇట్లాంటి కారణాలతోటి రావటం తగ్గించారు ఓకే ఆ ఎప్రోచ్ అవ్వడం తగ్గించడానికి ఇదొక కారణంగా నేను చెప్పేవాడినండి ఫలానా నేను తెచ్చాను మీరు అంత ఇస్తారు సో నెలకి పది పాట పది పాటలు రాస్తారు ఇప్పుడు బాగా తగ్గించారు ఇప్పుడు తగ్గించారా అంటే తగ్గించాను అంటే రాయటానికి వాళ్ళు రావటం లేదు సిచ్యువేషన్స్ లేవో ఏమో నాకు తెలియదు కానీ నేను తగ్గించాననే కంటే నన్ను తగ్గించారంటే బెటర్ ఏమో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న సినిమాలకి సీతారామ శాస్త్రి గారు లాంటి పండితులు అవసరం లేదు ఇదొక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ వస్తుంది రాధాకృష్ణ ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు అవసరం లేదు ఒకప్పుడు చిత్రసీమ ఎంతకంటే గొప్ప అద్భుతంగా ఏమీ లేదు మరి అంత చెడిపోలేదు ఇప్పుడు ఉదాహరణకు జూయట్ జోయట్ ఎలా రాయటం అనేది నేను కన్సీవ్ చేస్తాను తప్ప బలపం పట్టి పమబడిలో పాట రాసిన వాడిని నేనే కదా అవును అందులో ఏ అశ్లీలం లేదు కదా అదే నేను అనేది మరి ఇవి రాయలేను ఇప్పుడు జోయట్ మీకు అప్పుడు అప్పుడు ఆ పాటకి ఆ సన్నివేశాన్ని నటించిన హీరో హీరోయిన్లు వాళ్ళ దుస్తులకి ఇప్పుడు పాడుతున్న వాళ్ళ దుస్తులకి ఈ పాటకి ఎన్ని మ్యాచ్ అవ్వాలి కదా కొంత మీరు రైట్ అందువల్ల నేను ఇండస్ట్రీని తప్పట్టునండి మీరు చాలా కరెక్ట్గా పాయింట్ మీరు చూశారు నిజంగా వాళ్ళు గెంతుంటే వాళ్ళని చూడాలా కళ్ళు మూసి వినాలా మీ సాహిత్య సౌరభం అవసరం లేదండి మాకు కావాల్సింది ఆ దృశ్యం బట్ ఆ గుడ్డలే మళ్ళక్కడంటే చాలా ఆల్మోస్ట్ చాలా సినిమాలకి కొన్ని హృదయగతమైన భావాలని అవ్యక్తమైన భావాలని చెప్పాల్సిన అవసరం వస్తుంది ఆ వచ్చిన కూడా వస్తున్నావు అని మడి కట్టుకుని వాళ్ళు ఏమి ఒకప్పుడు అభిరుచులు ఎవరి మీద అని ఏదో ఒక జావో చెప్పిడో తేలిక కాదు అవును ఇటు నుంచి నుంచి అటు నుంచి ఇటు నుంచి అంటే మారుతుంది ఎవరిని తప్పట్లేదు ఎవరిని తప్పట్లేదు అది ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఏంటంటే ఎవరిని ఎవరిని పరిస్థితి లేవు కాకపోతే నేనేమిటంటానంటే నేను చిలిపి పాటలు రాశాను రేట్లు రాశాను ఇంకా రాస్తారు కొంచెం చిలిపితనం అంటే కనుక ఒప్పుకుంటారు చిలిపితనం ఎంతైనా పెంచుతాను నేను నేను చాలా చిలిపి పాటలు చాలా రాశాను చాలా చిలిపిగా ఉంటాయి అవునా ఏదో ఒకటి చెప్పండి నాకు మీరు ఎంత ఎంత చక్కటి స్వరంతో ఒక చిలిపి పాట లాలీలా చాలీ చాలని కొనుకులలోనా చాలా కాలమే సతమతమైన మెత్త మెత్తని తల గడవున్న నులిమెత్తని తల పులలోన వడగాలైన జడిసేంత వేడిలో ఉన్న లాలి లాలని లాలనలోన కలలనుతేనానుకో పని కులు కుల కోన జత చేరిన కౌగిలి కాన లలన ల నూ లము లౌలోన ఇక పాట పాట ముందు రాసిన ఇట్లా ఆ పాత్రలకి వాటికి కానీ ఇక్కడ దీంట్లో ఏంటంటే లోపం స్పీడ్ ఇప్పుడు కావాల్సిన వాళ్ళకి స్పీడ్ పైగా తెలుగు అవసరం వాళ్ళకి పాడేవాడికి తెలుగు రాదు ఏదో లోడ అనే చేయాలి అంతే కదా కొంతకాలం అంటే ఇప్పుడు ప్రస్తుతం రకరకాల మ్యూజిక్ని ఎవరు సేకరిస్తున్నారు ఎలా సేకరిస్తున్నారు అనే ఫ్యాక్టర్స్ కూడా మనం తీసుకోవాలి ఈ గ్లోబలైజేషన్లో ఇవాళ సాధారణంగా ఈ అయిపోట్లు అవి పట్టుకుని వినేవాళ్ళు పాశ్చాత్య ఎస్ దానికి వెళ్తున్నారు ఎక్కువ ఇష్టానిష్టాలు కంటా కూడా ఒక ట్రెండ్ ఫాలో చెప్పేది అదేంట ట్రెండ్ అభిరుచులు మారుతున్నాయి మీరు అందరిలో అవాస్త లేదండి ఒకప్పుడు అందులో పదాలు ఎక్కువ బలంగా వినపడటం కూడా ఇబ్బంది అవుతుంది కూడా నేను అదే ఇబ్బంది కాదు వాళ్ళకి అర్థం కాదు ఏంటో అంటారు అయ్యే వాళ్ళ ర్యాప్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది అర్థం కాకపోవడం అనే ఒక కాన్సెప్ట్ ఒకటి వచ్చింది అది అంతే బట్ మళ్ళీ అభిరుచులు మారుతాయి సైకిల్ తిరుగుతూ ఉంటుంది అది సో మీరు మీరు చాలా అబ్జర్వ్ చేస్తారే మీరేమో ఒక కవి రచయిత ఎంతో పాటు చమత్కారితో పాటు మధ్యలో నటుడు ప్రవేశించాడు మీలో గాయం సినిమాలో అది ఎందకని మీరు చెప్పాను కదా నటించలేదు నేను అదే జీవించారు దాంట్లో ఓకే దాంట్లో జీవించారు వర్చువల్గా నటించలా ఫస్ట్ ఇప్పుడు ఎట్లయితే ఉన్నారో అట్లాగే ఉన్నారు కానీ ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు అది ఎందుకంటే మిగతా చేతులు కూడా చాలామంది స్పష్టంగా చెప్పాలంటే నా మీద నాకు నమ్మకం లేదండి నేను నాలా తప్పని కులా ప్రవర్తించగలన నమ్మకం లేదు మా నటనంటే అనేక రూపాల్లో రూపాల్లోకి మారిపోగలగాలి నా మీకు సాధ్యం కాదు అది నేను నమ్మలేదు అలాగ నిజంగా కూడా సాధ్యం కాదు నాకు నాకు అర్థం అవసరం దాని ప్రకారం కూడా మీ ఏ పాత్ర ఇచ్చినా హావాలే ఇలాగే ఉంటాయి ఎందుకంటే మీరే కనపడతారు నేను ఆ పాత్ర అయినా ఏంటంటే మీకు నేను పాడుతుంటే చేశాడు అంతే అంతే మన సంతానం కూడా ఆ క్యారెక్టర్ పేరేసి అంటే ఇట్ ఈస్ డాక్యుమెంటేషన్ నేను మాట్లాడుతుంటే ఆ రెండు ఆ రెండు చోట్ల కూడా నేను నటించు నటించగా నటించగలడం గొప్ప కళే అభినయం గొప్ప కళే అది గొప్పదే కానీ ఈ నైజం ఉన్న వాళ్ళకి రాదు అది అబద్ధం అది కరెక్ట్ అంటే నేను తీవ్రమైన షోకా నటించగలను అని చెప్పేది ఇప్పుడు అన్ను గ్లిజన్ పోసుకుని మీరు దుఃఖించమంటే నా వల్ల అవుతుంది మీ వల్ల అవుతుంది చాలామంది అడిగారు ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఇందాక అన్నట్టు అన్నిటికీ ఆశించటం అందుకని అక్కడితో దాపేశారు ఇక్క సో కళ్ళు సినిమాలో మీరే పాడారు కదా అది ఒకటి పాటరా అది బాలుగారు గొప్పతనం అని చెప్పుకోరు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అదే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉండి అంటే నేను చదవటం నా పాడినప్పుడు సహజంగా వచ్చేస్తాను పాడకుండా వినాలంటే నట్టుతానండి ఆ సందర్భంలో ఆ పాట ఆ థీమ్ అంతటిని ఐదుగురు గుడ్డు వాళ్ళు ఒక గుడ్డు వాడికి చూపించారు ఓకే కన్ను రాగానే సరిపోదండి ఆ కన్నుకి చూడటం ఎలాగన్నది కూడా తెలియాలి సో ఒక రోజుకి రెండు కళ్ళు సూర్యుడి కన్ను చంద్రుడి కన్ను ఈ కంటికి తేడా ఏంటంటే చంద్రుడు కన్నీ చూడటం రాదు కనుకనే నిండు పౌర్ణములు కూడా చీకటి కూడా ఉంటుంది ఎందుకంటే చురుకుతనం లేదు తీవ్రత లేదు అందువల్ల ఎప్పుడైతే నీ చూపులు నైశిత్యం లేదు ఆ చురుకుతనం లేదు నువ్వు ఎప్పుడైతే చూస్తూ చూడనట్టున్నావో అప్పుడు ఆటోమేటిక్గా నీ చుట్టూ ఆ నీడలు చీకటి పెరుగుతాయి ఓకే సో వీడికి కన్ను వచ్చినప్పుడు వీడు కన్ను వచ్చినందుకు సంతోషించకుండా లోకంతాలకు చీకటికి క్రీ భయపడి ఆఖరికి తనకి కన్నెచ్చిన తన వాళ్ళనే కబళన్ చేసి స్థితికి వచ్చాడు అదే నీ కళల్లో కనుక తేజం ఉండుంటే నువ్వు నీ చెమట బొట్టును చౌరుగా చేసి సూర్యుడిని వెలిగించగలవు అంత తీవ్రమైన ఎక్స్ప్రెషన్ అండి అది నేను ఆయనకు వినిపించినప్పుడు మీరే పాడండి నేను మీ ముందర పాడడమే తప్పు కాకపోతే ఆయన అది అన్నదమ్ముల అనుబంధం అన్నయ్య కాబట్టి చదువుతో పాడేశాను మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఇంకా అన్నయ్య తమ్ముడు లేవు లేదు నీ వాయిస్లో ఒక చిన్న రఫ్నెస్ ఉంది అందుకని నువ్వే పాడవు తెల్లారింది లేగండు కొకురు మంచాలింక దిగండు కొకురు సో మీరు అంటే మామూలుగా ఒక్కొక్క పాటకి కొన్నేమో అలవాటు వచ్చి వచ్చి కొన్నింటికి చాలా ప్రసవేదన పడతారు సో జనరల్గా మీరు నాకు తెలిసి ఏంటంటే రాత్రిపూట ఎనిమిదికి మొదలు పెడితే పొద్దున్న ఎనిమిది దాకా రాస్తారంటారు నిజమైన అంటే అటువంటి అలవాటు ఎందుకు అబ్బింది ఇది చాలా చిన్నప్పటి నుంచే అలవాటు అయిందండి ఎందుకైంది అనేది నేను చెప్పలేను నేను చాలా సీరియస్గా రాయటం మొదలుపెట్టి నాకు గుర్తున్నంత వరకు పద పద్నాలుగు ఏడు పదమూడు ఏడు ఓకే సో రోజుకి పద్దెనిమిది గంటలు అనేది స్వత సిద్ధంగా అలవాటు అయిపోయింది ఓకే బహుశా మా నాన్నగారి దానికి వచ్చింది ఏమిటి చదవటం రైటం అది క్రమానుగతని ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి కొంత అవసరం కూడా అయింది ముఖ్యమైన అవసరం ఏంటి అంటే నాకు స్పీడ్ మీద నమ్మకం లేదండి రాదు కూడా ఇది ఫ్రాంక్ నిదానంగా ఉంటుంది మీరు అడిగిన వెంటనే ఆశుగా చెప్పలేదు నేను చెప్పలేను ఆ భావంతో నాతో నేనే రమిస్తూ నాతో అసలు అది ఏమిటి దాంట్లోంచి నేను ఏమిటి నాకు ఇవ్వబడింది ఫీడ్ చేయబడింది నేను ఇవ్వాలి అదొక ప్రశ్న అయితే దాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ చూన్తో సంధానించాలి ఇవ్వబడ్డ బాణికి దాన్ని సంధానించాలి కానీ నా మొట్టమొదటి ఇనీషియల్ స్టేజ్ స్ట్రగుల్లో ఐ హ్యాడ్ టు కీప్ పేస్ విత్ ది టైమ్స్ ఒక పక్కన నిమిషంలో ఇలా చిటికేస్తే రాయగలిగినటువంటి మహానుభావులు ఉన్నారు అవును ఆశకోలు ఉన్నారు ఒక రోజులో పది వాళ్ళు వాళ్ళలా నేను రాయలేనప్పుడు నేను వాళ్ళ వాళ్ళకంటే పదింతలు పాటు వస్తే పదింతలు శ్రమ పెట్టాలి సో రాత్రి నా దగ్గర చిన్న ఫిలాసఫీ రాత్రి ఎనిమిది గంటలు మీరు పాట అడిగారు ఇంటికి వెళ్ళి పడుకుంటారు పొద్దున్న ఆరు గంటల మీ దగ్గర పాటు ఉంటే మీరు అడిగినట్టు ఇచ్చినట్టు లెక్క అవును ది ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఆ టైంలో పడుకుంటారు నేనుకుంటాను వేలుకుని పది ఇరవై ముప్పై వర్షాలు తయారు చేసి ఆరింటికి ఇచ్చినప్పుడు అది మొట్టమొదటి అవసరం అండి నేను నిలదొక్కోవాలి అంటే కాంపిటీషన్లో మీరు అడిగినట్టు ఇచ్చానన్న ఫీలింగ్ మీకు ఇవ్వాలి ఇది కస్టమరు లెక్క సో ఆ అలవాటు క్రమంగా అందులోనూ అసలు ఏ భావం లేని చోట భావాన్ని కూడా కన్సిడర్ చేయాల్సిన వచ్చినప్పుడు నాకు కొంత టైం పడుతుంది అంటే ఇప్పుడు నిజానికి ఈ పాట నిగ్గరీశాడు ఇలాంటి పాటలు చిటికల మీద వస్తాయి నిమిషాల మీద వచ్చాయి ఎందుకంటే అది మీకు భావన కొన్ని కాంకాక్టెడ్ ఫీలింగ్స్ ఉంటాయి భావాలను కూడా కల్తీ చేసాము అంటే అక్కడ ఆ భావన లేదు అంత దుఃఖ అంటే యాక్చువల్గా ఒక విషయం చెప్పాలంటే ఏడుపు కొట్టు సాంగ్ అంటారండి శోక గీతం అంటారు మనం మన సినిమా పరిభాషలో అసలు శోకం అనే రసం భారతదేశంలో లేదు అది ఎంతమంది తెలుసు అండి నవరసాల్లో శోకం ఒక రసం కాదు కనుక అసలు ఏడుపు అనేది లేదు దాన్ని కల్పించారు తీసుకెళ్ళి సో ఏడుపుట్టుపాటు ఏమిటి ఇంట్లో సోకం లేదా థియేటర్కి వచ్చి డబ్బులు పెట్టుకుని బకెట్లు కన్నీళ్ళు అన్నది కరుణతో హృదయాన్ని రంగ రగజచేయడం హరిశ్చంద్రుడు ఏడుస్తూ ఆ కష్టాలు అనుభవించలేదండి రాముడు ఏడుస్తూ కష్టాలు అనుభవించలేదండి వాళ్ళు నవ్వుతూ కష్టాలు అనుభవించడం మూలాన్ని మనకి కరుణతో ఆర్ద్రత వచ్చింది వచ్చింది అది అరే మీరు శుభ్రంగా కాలు మీద కాలేసుకు మహారాజుల్లో జీవించవలసిన వాళ్ళు ఇన్నిన్ని త్యాగాలు ధర్మం కోసం చేస్తున్నారా అనే ఆర్ద్రతతోటి కన్ను చెమగిలింది ఇది తీయని కన్నీరు కానీ ఉప్పని కన్నీరు కాదు సో ఆ ప్రేమలో విడిపోవటం అనేది కూడా ప్రేమకు ఒక కోణం అండి ఓకే ప్రేమకి ఒక ఆనొక రెండు భాగాల్లాగా కలవటం ఒక భాగం అయితే విడిపోవటం ఇవ్వటం అనేది ప్రేమ అండి ఇవ్వటంలో అవసరమైనప్పుడు సౌఖ్యాన్ని ఇవ్వు అప్పుడు నీకు ఆనందంతో ఆర్ద్రతతో తడి రావాలి అంతేగాని ఏడుస్తూ ఉండకు అలాంటప్పుడు ఆ భావాలని సొంతం చేసుకుని అనుభవంలో తీసుకురావాలంటే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవేందుకు అన్న పాట రాయాలి అంటే సత్యం చెబుతూ ఆ భావాన్ని మెలో డ్రామా తగ్గించి డ్రామాటిక్గా చెప్పాలంటే టైం పడుతుంది సో ఎంత టైం తీసుకున్నారు మాక్సిమం పాట ఒక్కొక్క ఏ ఇప్పుడు రాసిన అన్నిటిలోకి ఎక్కువ టైం తీసుకున్న పాట ఏది యాక్చువల్గా ఎక్కువ టైం తీసుకున్న పాట అంటే నా కెరీర్ మొత్తమే స్వర్ణకాలంలో శివ పూజకు చివరించిన ఎందుకంటే క్యారెక్టర్లు రెండు ఉత్తర దర్శించు ఎవరైనా సరే తను చేస్తున్నది తప్పు అనుకుని దొంగ కూడా తను చేస్తున్న సరే ద్రోహం అనుకుని చేయండి అవును దానికి తన సమర్థన ఏదో ఉంటుంది నాకు వచ్చిన విద్య పిల్లల పిల్లలు కడుపు పోవాలి కదా అని అంటాడు తప్ప ముందరు తనను తాను నమ్మించుకుంటే ఎవరు ఏ పని చేయండి సో ఆ క్యారెక్టర్స్ రాసేటప్పుడు ఆ క్యారెక్టర్ తలు అంటే తన అమ్మిన తనకి తనకు అబ్బిని దైవదత్తమైన కళను కూడా గడ్డిపరగ్గా భావించడానికి అమ్మాయి దగ్గర అవును స్ట్రాంగ్ లాజిక్ ఉందండి చాలా స్ట్రాంగ్ లాజిక్ ఉంది అందులో పాట చెప్పేటప్పుడు మొదటి పళ్ళో రాయడానికి చాలా అసలు శివ పూజకు చివరించి అంటూ హైఫై లాంగ్వేజ్ తోటి హైఫై భావాలతోటి అతను కవి లేదా అతను భావకుడు భావకుడు బొమ్మలు గీసేవాడు అతని కవితం గురించి తెలుసు భావం గురించి తెలుసు కానీ అమ్మాయి ముండేని జీవితానికి హోటల్లో గా ఉండడం గొప్ప స్టేటస్ సింబల్ అమ్మాయి సో అతను ఇలా చెప్పినప్పుడు శివ నువ్వు నటనాంజనులతో బ్రతుకును తరింపనివా వా అని ప్రశ్న సమాధానం చెప్పాలండి ఆ సమాధానం వినగానే మనకి అతనే బాధ్యపడి వినవేమిటి అని అమ్మ మీకు కోపం రాకూడదు అది రైటే కదా అదే లెవెల్లో తీసుకెళ్ళాలి ఇక్కడ డ్రై లాంగ్వేజ్ అక్కడ ఎంత హెవీ పొయిటిక్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ కాలో ఇక్కడంత వ్యవహారికమైనటువంటి ఇది రావాలండి ఈ రెండింటినీ సమన్వయపరచడానికి దాదాపు పదిహేను రోజుల పాటుమైన మహనపడ్డాను అసలు ఒక ఒక పర్టికులర్ దశలో అయితే ఆ మొదటి పల్లె విశ్వనాథ్ గారు వినిపించి తప్పు చేశాను అని చాలా నచ్చేసింది అంత పర్టికులర్ ఆ స్థాయిలో చెప్పిన తర్వాత ఏది చెబితే మనకి అవును కానీ ఏ స్థాయిలో సంతృప్తి పరచ పరచగలిగానంటే ఈ అమ్మాయి మాటలు చాలా మందికి వచ్చేస్తారండి తన వేళ్లే సంఖ్య వెళ్లే కథలు లేని మొక్కల మానుగా ఎదురు చూస్తే నిలబడక ఎక్కడ అని అమ్మాయి అన్న మాటను ఎక్కువ ముందు కొట్టాను అంటే బాగా జస్టిఫై చేయగలిగాను ఆ చేయటానికి పట్టిన చప్పని చాలా ఎక్కువ అవునా మొత్తం మొత్తం ఈ కెరీర్ ఒక పదిహేను రోజుల పాటు ఆల్మోస్ట్ పదిహేను ఇంటి పద్దెనిమిది గంటలు వేసుకో అదే పని పనిగా అంత చేస్తేనే తప్ప వందల సిగరెట్లు వేలు కాలంలో చాలా సో ఇందాక మీరు సిగరెట్ గురించి అన్నట్టు ఈ భౌకత కాని కవి కవులు రచయితలు ఈ ఈ టైపులో ఉండే వాళ్ళకి స్మోకింగ్ ఉంటుంది మధుపానం ఉంటుంది చాలా ఈ రెండు అలా మిక్స్డ్గా అంత జంటల్గా ఎందుకు వెళ్తాయి అసలు అంటే ఇందాక మనం అన్నట్టు అది కారణాలు ఆత్మవంచనండి ఇప్పుడు అలవాట్లు ఎందుకు వచ్చినాయి అన్నది మనం చెప్పలేం కానీ ముఖ్యంగా మధుపానం గురించి నేను ఎప్పుడు ఆలోచించినా నాకు అది ప్రశ్న ఏనండి కూడా ప్రశ్న ఏ మాదకత్వం కోసమైనా అనాదిగా ఈ ఆచారం ఉంది ఏ మత్తు కోసమని తెలియదు అన్న

మనిషిని ప్రశ్నిస్తుంది ప్రతి క్షణం ప్రశ్నిస్తుంది అంటే దాని ప్రభావం గురినప్పుడు ఆలోచన అదాత్మహించండి ఆలోచనలు ప్రేరేపించడం కాదండి ఆలోచనలు వక్రదారి పట్టించడం ఒకటి నిద్రపోకటం ఒకటి చేస్తుంది అది పలాయనమేనండి సందేహం ఏమీ లేదు ఓకే ఇప్పుడు ఈ కొన్ని అంటే ఒక ఒక రకమైన ఉక్రోషం కూడా ఉంటుంది మనకి ఏకాంత వేదన అనుభవిస్తున్నప్పుడు ఒక్కళ్ళమే కూర్చొని తెగల సమస్య ఆ జీవితంలో అందరికీ ప్రాబ్లమ్స్ అందరికీ వాళ్ళ వాళ్ళ స్థాయిలో అంత చెట్టు అంత గాలి ఇలా కొట్టుకుంటా ఉంటాం దాని అర్థం ఏంటి అవును మన చేతికి దాన్ని మసోస్ ఒక చిన్న హింస ద్వారా ఒక వెంట చూసుకుంటాం ఉపశమనం ఒక ఉపశమనం ఇప్పుడు ఈ రాయటం అనేది కూడా ఒక రకమైన ఏకాంత యాత్ర అదేదో దొరకదు అక్కడే ఉన్నట్టు ఉంటుంది దొరకదు దొరికిన తర్వాత అది చూడండి సంబంధం రాదు ఇది ఎవరితో పంచుకునేది కాదు అవును అప్పుడు అలా వచ్చేస్తుంది అంతే అదేమో ఆనందమేం కాదు అవును అది కూడా అలాంటిదేమో అంటే దాంతో పరిచయం లేదు కాబట్టి చెప్పలేదు కానీ బట్ అది కూడా అలాంటిదేనేమో బట్ వ్యసనం అనేది ఏదైనా సరే మనిషిని ఒక మైమరపులోకి నెట్టేదేనండి ఎందుకు మై కోరుకుంటున్నాడు మనిషి అంటే మేలుకొలుపు ఇష్టం లేకపోవడం మేలుకొల్పుని ఇష్టపడట్లేదు ఏంటి ఆ మేలుకొల్పు అంటే సత్యం లోపల నుంచి ప్రశ్నిస్తుంటుంది ఎందుకు ఉన్నాం ఎందుకు పుట్టాం ఎందుకు ఇలా ఉన్నాం ఏ పని ఎందుకు చేస్తున్నాం ఈ అన్ని ప్రశ్నలకి నిరంతరం సమాధానం చెప్పుకోవాలంటే కష్టం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మీ శిష్యుల పురోగతి ఎట్లా ఉంది శిష్యులు అని వాళ్ళ సంస్కారం అండి శిష్యులంటూ మీకు తెలుసు పర్టికులర్లీ ఈ రకమైనటువంటి పరిశ్రమ ఒకరికి నేర్పేది కదా కనీసం నేను నేర్పలేను నేను నేర్పింది లేదు వాళ్ళు సన్నిహితంగా ఉంటారు నేను సాధారణంగా తమ్ముళ్ళు గాను బిడ్డలు గాను చూస్తాను అన్న అలవాటు అదే జగమంత కుటుంబం ఎవరితో నేను ఆడపిల్లలందరినీ కూతుళ్ళు అంటాను ఎందుకంటే అది స్వార్థం అదే ఎంత ఇంక ముందు ఉంటే అంత అన్ని సార్లు విష్ణుమూర్తినిగా పొందొచ్చు అనేది అంత మించి లేదు అది వాళ్ళ సంస్కారం తప్ప ఎవరు ఎవరికి నేర్పేది కాదు ఓకే చాలా మంది భ్రమిస్తారు మీ దగ్గరకు వచ్చి అసిస్టెంట్గా పనిచేస్తారు దీనికి అసిస్టెంట్ ఉండడం ఇది ఏకాంత వ్యవధిది కనీసం నాది ఎస్ ఇదే పంచుకునేది కాదు సో సినిమా రంగంలో మీ పూ మీకు ముందున్న తరం వాళ్ళు బాగా మీకు మిమ్మల్ని ఆకర్షించిన రచయిత ఎవరు అంటే బాగా నచ్చిన మీకు అది ఏ రంగంలోనైనా ఒక్కరు కాదు ఆర్కే గారు అంటే ప్రతి రంగంలోనూ ప్రతి వాళ్ళు వాళ్ళ కంట్రిబ్యూషన్లోనూ కొంత గొప్ప ఉంటుంది ఎస్ అంతా గొప్ప ఉండే అవకాశం కూడా లేదు అది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ సో ఫలానా వాళ్ళు అభిమాని అంటే ఫలానా వాళ్ళు ఎందుకు కాదు అని ప్రశ్న వస్తుంది వాళ్ళు గొప్పగా రాయలేదా రాసి నువ్వు వద్దనుకున్నా కావాలనుకున్నా గొప్ప ఉండే ఉంటాయి నేను యాక్చువల్గా సిరివెన్నెల తరంగాలు నా పా నా పుస్తకం వేసినప్పుడు నన్ను వరుసగా మొత్తం అందరమే కోట్ చేశాను పరమాద్భుత శాశ్వతంగా నేను సో ఆయా విద్యలో ఉన్నటువంటి అద్భుతత్వాన్ని గ్రహిస్తాను తప్ప ఒకళ్ళు అంటూ నాకు నటుల్లో కానీ మనుషుల్లో కానీ అంటే ఒకటి ఉంది ఇప్పుడు చాలా పాటలు వస్తున్నాయి చాలా తింటూ నాకు కొన్ని పాటలు నాకు ఇష్టమైనవి ఉంటాయి అనుకో ఇష్టమైనవి ఎవరు రాస్తే వాళ్ళ గురించి నాకు నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు మీరు అది కనెక్ట్ అవ్వటం కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో సేమ్ ప్రతి వ్యక్తికి అట్లా ఎవరో ఒక మీకు ఒక కనెక్టివిటీ ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర సో వాళ్ళని మనం లైక్ చేస్తాం అవును అంటే వాళ్ళు వాళ్ళని చెప్పడం అని కాదు అక్కడ నా ఉద్దేశంలో ఇప్పుడు నాకు మీరు రాసే నాకు ఇష్టం అండి మీకంటే గొప్పగా రాసేవాళ్ళు లేరని నేను అన్నాను అవునవును మీరు చెప్పిందని సమాధానం చెప్పాలంటే నా నా తాత్ నా తత్వ కోణం నుంచి ఆలోచిస్తే నాకు ఒకరు కూడా లేదని చెప్పొచ్చండి ఒక విష్ణు శాస్త్రు గారు తప్ప కవుల్లో నా తాత్వికమైనటువంటి విశ్లేషణతో బట్ ప్రతిభాపరంగా చూస్తే చాలా మంది ఉన్నారు ప్రతిభాపరంగా నాకు చాలా ఇష్టపడు ఉదాహరణకి పదలాలు ఇచ్చిన దాన్ని వినియోగించడంలో పద చిత్రాన్ని కంటికి చూపెట్టడంలో దేవల్పల్లి కృష్ణశాస్త్రి గారు కానీ భాషని ఎన్ని విధాలైన ఎన్ని రకాలైన మ్యాజిక్ ఆడుకోవటం శ్రేషు సుందరమూర్తి గారి ఆయన ఆ తప్పుకుపోయే ఒక విద్య ఉంటుంది అది మీద అది ఆయన అలాగే మామూలు పదాలను కూడా అత్యంత తీయగా చెవి వినిపింపించడంలో నారాయణ రెడ్డి గారికి గారి ఉంటుందా అలాగే ఇప్పుడు నా సమకాలీనుల్లో కూడా చాలా మంది చాలా ఒక్కప్పుడు చాలా గొప్ప పాట వస్తే నేను వాళ్ళకి ఫోన్ చేసి మరి ఓకే అభినందిస్తారు ప్రత్యేకంగా అభినందిస్తాను ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పొగడ్ ఈ మధ్య కాలంలో అయితే గబ్బర్ సింగ్లో గన్నులాటి కన్నులున్న చున్నులాంటి పిల్ల అని అవును అది పైగా రెగ్యులర్గా రైటర్ కాదు దేవిప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అర్ధరాత్రి అతను ఫోన్ చేసి మెచ్చుకున్నాను వాళ్ళకి హతరాత్రీ వాళ్ళకి నిజంగా మీకు అలాగే అనంత శ్రీరాము రామజోగ శాస్త్రి ఆల్మోస్ట్ ఒక మంచి పాట రాస్తే నేను రెండు రెండు కారణాలను మెచ్చుకోవడం నాకు మనసుకు ఆనందం కలిగితే దాచుకోలేదు పంచుకోవాలని ఉంటుంది రెండోది నేను చెప్పడం మూలాన్ని మిగిలిన వాళ్ళ దృష్టి వెళుతుంది ఓకే ఒక మ్యూజిక్ ద్వారా కానీ చిత్రాంతాలు జయాపజయాల ద్వారా కానీ అది వెళ్ళకపోవచ్చు ఓకే ఈ మధ్య ఓ సినిమాలు చాలా అద్భుతమైన పాట రాశాడు అన్నం శ్రీరామ్ వయస్సు కురతనం కాదు ఆ రాయటం అంటే వాళ్ళ పరిమితులు ఉన్నవి తక్కువ ఉన్న పరిమితుల్లో చంద్రబోస్ కానీ నేను అవుల తెల్లదనాన్ని ఇలాంటివి మెచ్చుకోకపోతే కరెక్ట్ మెచ్చుకోకపోవడం అనేది నా సంస్కారానికి సంబంధించిన వాళ్ళ సంస్కారం కదా పూర్వీకుల్లో ప్రతి వాళ్ళ నుంచి ఒక్కళ్ళే అని అది నా ఇందాక మీరు అన్నట్టు నా తాలూకు ఒక దానికి ఎప్పుడూ వచ్చింది దానికి మాత్రం నాకు సంబంధించి అదే అదే నేను మనకి ఎందుకంటే మనం కనెక్ట్ అయ్యే వాళ్ళని మనం లైక్ చేస్తాం దట్ నాట్ మీన్ హార్ట్ పరంగా చాలా మంది ఉన్నారు హార్ట్ పరంగా అయితే అది అదే నేను చెప్పేది సో మరి పిల్లలతో ఎందుకు కలం పట్టించలేదు మీరు వాళ్ళు కాలం పట్టించకపోవటం లేదు వాళ్ళ అభివ్యక్తి కూడా వేరే వేరే మార్గాలు వస్తుంది ఒకటి వాళ్ళు ఎక్కువ భాగం తమిళనాడులో పెరిగారు ఓకే వాళ్ళ చదువు అంత యాక్చువల్గా వాళ్ళకి మాతృభాష అని చెప్పాలి అంతేగా మరి అక్కడ మా రెండో వాడు మా రెండో వాడు నల్లల పిల్లడిగా ఉన్నప్పుడు నేను మద్రాసు వెళ్ళాను ఓకే నేను టూ థౌజండ్లో వచ్చాను హైదరాబాద్ మా అమ్మాయి చదువు డిగ్రీ దాకా కూడా అక్కడే జరిగింది అయితే వాళ్ళకు మరో రకంగా వచ్చింది ఒకటి సంస్కారం అనేది వ్యక్తిత్వం అనేది నేను చేయగలిగే పని అది ఇవి భగవంతుడు ఇచ్చేవి మా పెద్ద అబ్బాయి యోగేశ్వర్ శర్మ సంగీతంలో తన సాధన చేసుకున్నాడు అవి ఒకళ్ళు ఇచ్చేవి కాదు ఒకళ్ళు నేర్పేవి కాదు అలాగే చిన్న అబ్బాయికి అభినయ శక్తి ఉంది ఇంజనీరింగ్ చదివించడం అవన్నీ నా బాధ్యతలు నేను తండ్రిగా చేశాను మీరు చేశారు మీరు చేశారు కానీ అతను వాడు పర్సూ చేసి సినిమాల్లో ఛాన్సెస్ సంపాదించి పర్సు చేస్తున్నాడు నేను ఒకటి చేయగలను ఎవరి రంగంలోకి నేను అడ్డు రాను తప్ప నేను చేయగలిగేది అడ్డు ఏముండదు అవును ఇది యుద్ధం ఎవరి యుద్ధం వాడదు అంతే ఎవరి మంది సమూహంలో ఉన్నప్పుడు కూడా ఎవరి యుద్ధం వాడేది పక్కన ఉన్న సైనికుడు ఏం చేస్తున్నాడు కాదు వాళ్ళ తరపున మనం యుద్ధం చేయబోతే ఇద్దరం చచ్చిపోతాం పక్కన సైనికుడికి ఏం జరుగుతుందో ఆలోచిస్తాడు కొట్టేస్తాడు కొట్టేస్తారు కదా అది అయిపోతుంది వాళ్ళ యుద్ధంలో వాళ్ళు అంటే వాళ్ళకు కూడా వచ్చింది బట్ ఈ రకంగా ఓకే ఓకే పాప కూడా ఉందా మా పాప ఉంది పెళ్ళి అయిపోయింది ఇద్దరు మనవాళ్ళు మా పాప చాలా గొప్ప మానవత కలిగిన మనిషి పిల్లలకి నేర్తుంది చాలా ఆసక్తిది ఉంది బట్ స్వత సిద్ధంగా తాను అంటూ కనపడకుండా బోల్డమని తయారు చేస్తుంది అవునా అంటే అందరికీ ఇన్స్పిరేషన్ తను కుటుంబం అందరికీ మన మనవలకి మనవాడికి వచ్చింది ఆ ప్లేయర్ పొయ్యిటిక్ ఫ్లేయర్ అంటే వాళ్ళ పొయ్యిక్ ఫ్లేయర్ రాకపోవటానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే లాంగ్వేజ్ అండి లాంగ్వేజ్ మీద తెలుగు మర్చిపోతున్నాం కదా భాష ఏదైనా భావాన్ని వ్యక్తపరచు ఇంగ్లీష్ ని వినియోగించుకోవచ్చు తప్పేం లేదు ఇంగ్లీష్ ఏ భాష వినియోగించుకోవచ్చు అంతే కదా కానీ కొంటెతనంగా కొత్తతనం పేరుతో కొంటతనంగా చేయటం మూలాన్ని భాష ద్వారా మనం ఇవ్వబడుతున్న సంస్కారం పోతుంది అది మెయిన్ అది అక్కడే సమస్య అంతా ఒక సినిమా పాటలో జల్సావో అదేదో సినిమాలో పాటలో రాసినప్పుడు చెప్పాను ఫిలాసఫీ చూపులో ప్రపంచం ఒక బూటకం ఎనాటమీ ల్యాబ్లో మనకి మనం దొరకం ఎనాటమీ ల్యాబ్లో మనకి మనం దొరకం బొటానికల్ భాషలో పెటల్స్ పువ్వురేకులు ఇదంతా గొప్ప చాలా బలమైన లోతైన భావన ఇంగ్లీష్లో చెప్పకూడదు ఏముంది కానీ పోయిట్రిక్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెషన్లో డిగ్నిటీ ఉండాలి అన్నది లేకుండా కోసం తెచ్చుకుంటున్నా అంటే భ్రష్ట భ్రష్టత్వం వచ్చింది అంతే అదే వస్తుంది అది ఇప్పుడు జరుగుతుంది అది కాకపోతే ఆసక్తి ఉంది మా పెద్దబ్బాయికి సాహిత్య గ్రహణ శక్తి ఉంది ఓకే కాకపోతే వాళ్ళ ఈ జీవన అయితే వారసుడు అవుతాడు కోరుకుంటున్నాను కోరుకుంటున్నారా సో మీకు ఇంత ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీలో ఏమైనా అసంతృప్తి మిగిలి ఉందా లేదండి వ్యక్తిగతంగా అసంతృప్తి లేదు బట్ ఓపెన్ హార్ట్ కాబట్టి నా దగ్గర ఒక సూత్రం ఉందండి ఇక్కడ ఎప్పుడు అశాంతి రాకూడదు ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు శాంతి ఉండకూడదు మస్తిష్కం నో బీ షుడ్ బి ట్రాంకుడి ఇవ్వకూడదు అసలు ఫస్ట్ నో షుడ్ బిన్ నో బీ కెన్ ఎఫోర్డ్ బి హార్ట్ ఆత్మలో శాంతిని పోగొట్టుకోకూడదు అవును ఆలోచనలో శాంతిని చోటు ఇవ్వకూడదు కరెక్ట్ అది సో ఏదో ఒక అసంతృప్తి ఉండాలండి నిత్యం ఆ మదనం జరుగుతుండాలి నిండు నూరేళ్ల పాటు ప్రతిరోజు ఏదో ఒక లోటు ఆ లోటే లేకుంటే మదిలో రేపటికి ఏది చోటు సో కృప్తంగా చెప్పేశారు గమ్యం బాట్లో రాసి గమ్యం అదే సో ఏదో ఒక లోటు ఉండాలి అదే మనం తీసుకెళ్తుంది రేపటిలో ఇవాళ బాగోలేదు కనుక రేపనేది రేపటి మీద ఆశితాం ఇవాళ బతుకుతుంటాం ఎందుకంటే బెటర్గా ఉంటుందా శం అంతే కదా నిశేషం అంటే అంతే అయిపోయినట్టే కదా సో నెక్స్ట్ ఏంటి అసలు మీకు ప్లాన్స్ ఏంటి ఒకటి ఇవి ఇదిల రాయటంతో పాటు నా నా ఆలోచనలు కూడా వివిధ రూపాల్లో అక్షర రూపిస్తాను నాకు ముఖ్యమైన అవోగేషన్స్లో యువతరంతో ఇంటరాక్ట్ అవటం అంటే పని కట్టుకునే వ్యక్తిత్వ వికాసం అనే వాటి వేరే కాకుండా అదే జస్ట్ ఫ్రీగా ఇంటరాక్ట్ అవటం నేను కాలేజీ కుర్రాళ్లతోటి స్కూల్ పిల్లలతో వెళ్తూ వెళతాను మందల మందలుగా కాకుండా కొద్ది సమూహాన్ని పట్టుకుని వాళ్ళతోటి వాళ్ళ స్నేహితులుగా వాళ్ళ గోడ ప్రశ్నలు రేస్ చేస్తాయి అదే అంటే ఇవాళ ప్రస్తుతం ఏంటంటే ప్రతి కుర్రవాడు తన సాట్ తన వయసు కుర్రాడనే స్నేహితుడిగా వెతుకున్నాను ఇంట్లో స్నేహితుడు దొరకట్లేదు కరెక్ట్ అది తల్లిదండ్రులు చేస్తుంది పెద్ద తప్పు మెయిన్ అసలు అది తప్పు తల్లిదండ్రులు చేస్తుంది సో ఆ స్నేహితుడు కూడా అదే వయసు వాడు అయి ఉంటాడు అవే కన్ఫ్యూజన్స్ ఉంటాయి సో అంతే ఆ స్నేహితుడిగా ఉండగలిగితే తండ్రి తన అనుభవాలు పంచగలుగుతాడు తెలివితేటలు వీడేం తక్కువ కాదు వాడేమి ఎక్కువ కాదు తెలివితేటలకి అనుభవానికి మధ్య ఒక వారం ఉంటుంది అది బ్రిడ్జప్ చేయాలంటే పిల్లలతో తల్లిదండ్రుల స్నేహితులు అవ లేదా ఒక ఒక పెద్ద అందువల్ల నేను వాళ్ళని సాధారణంగా పిల్లల చేత కావాలని గారు బాబాయ్ గారు పిలిపించుకుంటాను చాలామంది పిలుస్తారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను అది నాకు చాలా ఇష్టం అంటే వ్యవస్థీకృతంగా ఎవరినో మార్పు తీసుకురాలేం కానీ వ్యక్తిలో ప్రశ్నల్ని విత్త విత్తడం ద్వారా ఓకే కాలంలో మార్పు సాధించగలమన్న నమ్మకం నాకు ఓకే వెరీ గుడ్ సో మీ కోరిక నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా వాళ్ళ మీద నాకు చాలా చాలా ఆనందం కలిగింది అవునా చాలా ఆనందం కలిగి సో అయితే నేను నా నా వరకు నేను నా కర్తవ్య నిర్వహణలో సరిగ్గానే ఉన్నట్టు మీకు కృతజ్ఞతలు చెప్పాలి అనిపించేంత గొప్పగా అవునా ఎక్సైట్ చేశారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ